నా పేరు కృష్ణ. మందు సిగరెట్లు తాకండి, పోతారు. స్మోకింగ్ కిల్స్, డ్రింకింగ్ ఆల్సో కిల్స్. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెబుతున్నాడు. అది విన్న అర్జునుడు కథన రంగమునకు సిద్ధమవుతాడు. అలా రథమును అధిరోహించి యుద్ధమునకు బయలుదేరిన శ్రీకృష్ణుడు అర్జునునకు ఏమి చెప్పినారయ్యా అంటే, నేను కూడా రథం ఎక్కుతాను. ఆయన అంటే కురుక్షేత్రం జరిపించిన రథం ఎక్కినాడు. మరి నువ్వు దేనికోసం ఎక్కుతావురా కృష్ణ? కృష్ణ ఈ పాట అంటే మీ నాయనకి ప్రాణం. వాడు గుర్తొచ్చిన ప్రతిసారి వెనక ఈ పాట వినిపిస్తుంది. అప్పిరెడ్డి అవకాశం కోసం చూస్తా ఉండాడు నిన్ను లేపేనీకి. అవకాశం దానంతటా అది ఎదురుపడదురా, దాన్ని ఒడిసి పట్టాలా? ఆ పట్టాడికి తెలియదు. తరతరాలుగా మీ కుటుంబం మా ప్రాణాలకి కొమ్ము కాస్తానే ఉంది. శివుడు ముందు నందిల ఎప్పుడు నాతోనే ఉండేవాడు మీ నాయన. నా ఒంటి మీద ఈగ కూడా వాళ్ళనిచ్చేవాడు కాదు. అప్పిరెడ్డి ఆఖరి కొడుకు బస వచ్చానా కసిగా ఉండాడు. ఆడి కసి కట్టలతో కాలాల్సిందే, ఈ కట్టని కాల్చలేదు. నీళ్ళే కొనుక్కునే నేల అయిపోయినది. పగలకిది చోట అయినా తప్పదంటావా? సావుకు కూడా ఒక పద్ధతి ఉంటదబ్బా. ముందు కొనుక్కు పోరాదు, వదిలేరా? రతనాల రాసుల నేలిది కాలంతో మారనిది, ఆశతోనే అడిగి చూస్తే లేదు దొరకనిదే.
వచ్చేసాడు చూడు, వస్తుండే ఆసురీడు, చలి పుడితే దిగిపోతాడు, మారగిలే పగలే వేడంటాడు, ఇష్టేశాడు చూడు, ఒలిమేరల్లోనే యముడు, మా ఊరంటే భయమంటాడు, తన నరకమే సారా మేలంటాడు, మండుతున్న కొండే పైన ఓ సంద్రముంది గుండెల్లోన, తానా పిరాసుర గుణముల్లోన, కర్ణుడికి కజిన్స్ మేము రాపేరా, గబ్బ కింద కొంపలంటుకున్నాయిరా, రారా రాదేరా, గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా, రారా రాపేరా, గబ్బ కింద కొంపలంటుకున్నాయిరా, రారా రాదేరా, గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా, సస్స గరి సరిసా రేగ మగరి స మగరే సరసా, సస్స గరి సరిసా రేగ మగారి గ మగారి సరిసా, కృష్ణుడైతే నే గాను గాని వెనకుండి యుద్ధాలు నడుపుతాను రా, బుద్ధుడైనా నా చూపుతోనే అదేంటో మారిపోయి కన్ను పట్టడా, అయ్య బాబోయ్ నే పట్టుకుంటే అంతైనా మారిపోతా నాటు బాంబులా, ముసలోడు నే ముందరుంటే పారేసి చేతి కర్ర కత్తి తిప్పడా, కంజితో మేం బతికేస్తాం పెంజికే ఎదురుగా వెళ్తాం, చేతికే చెయ్యి చూస్తే గొడవలు మరిచిక బ్రతుకని వదిలేస్తాం, కృష్ణుడు మాకేమీ కాడురా, కర్ణుడికే కజిన్స్ మేమేరా, గబ్బ కింద కొంపలంటుకున్నాయిరా, రారా రాదేరా, గిన్నె కోడి కళ్ళు పట్టుకుందేరా, వచ్చేసాడు చూడు, వస్తుండే ఆసురీడు, చలి పుడితే దిగిపోతాడు, మారగిలే పగలే పేడంటాడు, మండుతున్న కొండే పైన ఓ సంద్రముంది గుండెల్లోన, వీరాసుర గుణముల్లోన, కర్ణుడికి కజిన్స్ మేమురా, ఆపేరా గబ్బ కింద కొంపలంటుకున్నాయిరా, రారా రాదేరా, గిన్నె కోడి కళ్ళు పట్టుకుందేరా, రారా ఆపేరా గబ్బ కింద కొంపలంటుకున్నాయిరా, రారా రాదేరా, గిన్నె కోడి కళ్ళు పట్టుకుందేరా, హలో చెప్పరా ఎక్కడున్నావురా, నా కొడు చేదుగు తొందరగా రారా, బా నేను టౌన్ లో ఉన్నానురా, హలో 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 మినపట్ల వినిపిస్తుందా, హలో ఇక్కడ చీ పారు పెట్టావా, లేదురా వాళ్ళు కూడా తీసుకొచ్చాను, రండిరా ఒక్క తీసుకుంటే కదా, ఎవట్రా అంది గెలవడని, ఎవట్రా అంది హిందూపూర్లో బాలయ్యబాబు గెలవడని, ఎవట్రా బెట్టి కట్టింది, చూశారా మా ఏరియాలో బాలయ్యబాబు గురించి మాట్లాడితే పసిపిల్లలు కూడా పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కో, నేనే చేస్తానంటారా మీకు వార్నింగ్, ఇస్తే ఆయనే ఇవ్వాలి, చేరా ఫోన్, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు మాడిపోతా, అలా కొట్టేసి ఉంటారా, ధైర్యం ఏంటి, ధైర్యమా బొక్క,
బాలయ్య గురించి ఎవరైనా మాట్లాడితే జనం రెచ్చిపోతారని తెలుసు. వాళ్ళు ఉన్నారు కదా అని మనం రెచ్చిపోయాం. అప్పిరెడ్డి పొరుగు మంటల్లో కలిసిపోరాదిరా. అల్లుడు ఐదుగురు కొడుకుని కనిపించినది నమ్మ చేత. పాండవులు లెక్క ఊళ్ళు వెళ్తారనుకుంటే నా ముగ్గురు కొడుకుల్ని ఒకేదేనా ఆ రాజన్నగాడు మట్టిలో కలిపేసినాడప్పా. నా నాలుగో కొడుకు ధర్మం అటేపే ఉందనాయన అంటూ నాకే నీతులు చెప్పడం మొదలుపెట్టినాడు. చివరికి ఆని కొత్తుక కోసి ఏడ పండ పెట్టేదాకా ఆ గొంతు ఊకొల. ఈ చెత్త సన్నాసి వాడు ప్రాణభిత్త పెడితే బతికొచ్చినాడు. ఈ సన్నాసులు నాకు వద్దప్ప. రావణుడి కోసం లేడీగా మారిన మారీచుడు కావాలా? నా ఇంటి వాస్తు నీకు అర్థమైనది కదా. నా కూతురు నీకిచ్చిన నా వారసత్వాన్ని ఇస్తాడా? నా ఆస్తి నీదే, నా పగ నీదే. మాటియల్లుడు, ఆ రాజన్నగాణ్ణి ఆయన కుటుంబాన్ని మట్టిలో కలిపేస్తానని మాటియల్లుడు. అల్లుడి మీద మోసైతే ఆస్తి నైనా, పొగ మాత్రం నాదే. ఇదే ఆఖరి మారు రామరాజు. ఇవిగో 40 లకారాలు, మిగతావే వచ్చి నెల పోజేస్తాను. ఈ ముక్క రాజన్న శివులను కాసి నీ మజ్జిగ చుక్కలు నా గొంతులోను పడేవయ్యా. ఇంతకీ నీ పెళ్ళెప్పుడు? గడ్డం కూడా నేర్చిపోతుందయ్యా. మా ఊళ్ళో మంచి సంబంధం ఉంది, నువ్వు అంటే ఓకే చేస్తాను. మరి గొంతు తడిసిందిగా, బయలుదేరు. డబ్బులు ఇంటికి పంపాయి. నేను ఇప్పుడు తప్పేం మాట్లాడాను రా, పెళ్లి కదా చేసుకోమన్నానా. మీకు మ్యాటర్ తెలియదు అనుకుంటా, మహాలక్ష్మిని ఆయనకు సెల్లు ఉండదండి. ఆ అమ్మకి చేయకుండా ఏం చేసుకుంటే బాగోదు కదండి. మరి చేసేయచ్చు కదా, ఏ జాతకం ఏమి దోషమా? గ్రహాలు కూడా చేతులు ఎత్తేసినాయి, మొక్కని దేవుడు లేడు, చేయని పూజ లేదు. వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురిమే దేవ సర్వకార్యేషు సర్వదా, ఈ గండం నుంచి నువ్వే తప్పించాలి, మర్చిపోదు. ఏరా, పద్దును సరిపోద్దా? ఒక్క వెటుతో తల తెగుద్దా? తెగి నేల తాకిద్దమ్మా. విషయ్ విషయ్, నీ అమ్మ కడుపు గంతలాడ. ఆడపిల్ల చేతిలో ఉండాల్సింది గరిట, కత్తి కాదు. ఏ నాయనమ్మ, ఆడపిల్ల గరిట పట్టాలి, మహాలక్ష్మి కాదు. బాబాయ్ ఇక్కడ సావిట్లో ఉంటాడు పా. బాబాయ్ బాబాయ్, నువ్వు రా బాబాయ్. అరే రే, ఏంటమ్మా తొందరగా రా బాబాయ్. ఎక్కడికి? ఎక్కడికా అంటే ఈరోజు ఏంటో మర్చిపోయావా? పుట్టినరోజు మొన్న వెళ్ళిపోయా, సంవత్సరాడి కొన్ని సంవత్సరాలు అయిపోయా. ఒసే కొంప తీసి పరీక్ష 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 పరీక్ష. అవును, ఇంగ్లీష్ ఎగ్జామ్. నువ్వు ఎదురు రాకుండా నేను ఎప్పుడన్నా ఎగ్జామ్ రాసానా? తెక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కడో తెగను సరిపోయిందని నీకు ఎదురొచ్చి వచ్చి మీ బాబాయ్ మోకాల లోపల వచ్చినాయి గానీ నీకు మాత్రం డిగ్రీ కాల. డిగ్రీ అంటే టీవీ చూస్తూ జంతికలు తినటం అనుకుంటున్నావా? ఇదో ఆ చదువుకోవాల మాని ముందు నా మాటిని పెళ్లి చేసుకో. బాబాయ్ చెప్పానా, నేను చెప్పానా, నీకు చెప్పానా డిగ్రీ పాస్ అవ్వకుండా పెళ్లి చేసుకోనని? నా పెళ్లి కార్డులో మహాలక్ష్మి బిఏ అని ఉండాల్సిందే. బోర్డు డిగ్రీ నువ్వు పాస్ అయ్యేది ఎప్పుడో, నీ పెళ్లి చూసి నేను చచ్చేది ఎప్పుడో. ఈ సంవత్సరం నేను పాస్ అవ్వడం ఖాయం, పెళ్లి చేసుకోవడం ఖాయం. నువ్వు చావకపోయావో నేను నిన్ను చంపుతా. కాంతమ్మ కూడా వదిలే పా. అర్థమైందా? వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రార్థనలు గుళ్ళో చేయాలి, పాఠాలు క్లాసులో వినాలి, ఇక్కడ పరీక్ష మాత్రమే రాయాలి. రాయి. సార్ సార్ సార్,
మహాలక్ష్మి, హే, నువ్వంటే ఇక్కడ? సర్టిఫికెట్స్ కోసం వచ్చానే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నా మ్యారేజ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. హౌ సూపర్! ఒసే, పెళ్లికి రాలేదనుకో, చంపేస్తాను చూడు. చంపే రాపోతే. ఓ సరే సరే, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే బాయ్. ఐ లవ్ యూ టూ. ఇంట్లో ముసల్ది చంపేసింది పెళ్లి టాపిక్ తెచ్చి. అయ్యో, పాస్ అయ్యే ఛాన్సే లేదు. ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను. ఒక్క క్వశ్చన్కి కూడా సమాధానం రాయలేదు. ఏం రాస్తానా? 15 చుక్కలు, 21, 36. నేను బాలయ్య, బాలయ్య గుండెల గోలయ్య జో కొట్టాలయ్య. ఏంటి మహాలక్ష్మి, ఎగ్జామ్స్ అయిపోయినాయంటగా? సరైనా పాస్ అవుతావా? మళ్ళీ ఇంగ్లీష్ అయినా తన్నేది. పోనీ, నన్నేమన్నా హెల్ప్ చేయమంటావా చెప్పు. తన్నుకుంటూ వచ్చా ఇంగ్లీష్ హెల్ప్ నువ్వు నాకు ఉన్న పళంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా? ఈ వీక్ దా, లాస్ట్ వీక్ దా? చూసావా మన ఇంగ్లీష్ కి ఫ్యాన్స్? ఇక్కడ ఎదవో ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. నువ్వు ఫోన్ పెట్టు, మళ్ళీ చేస్తా. ఎవడా ఫోన్లో? లవరా? ఎవరైతే నీకెందుకురా ఎదవా? అద్రా, నా లవర్ పేరు ఎదవంట. అయినా మన ఊర్లో నేను ప్రేమించడానికి ఎవడని రెడీ ఉంటాడా? ఒక్కడు, ఒక్కడిని చూపిదే. మహాలక్ష్మికి ఓకే అయితే నాకు ఓకే. చెయ్యి దించరా భూపేష్, పరువు తీకు. అర్థమైందిగా, నేను ఓకే అనాలే గాని నన్ను ప్రేమించడానికి మీలా చాలా మంది ఎదవలు ఇలానే క్యూలో ఉంటారు. ఏంటే నా ఫ్రెండ్స్ని ఎదవాలంటున్నావు? నిన్ను కూడా కలిపే కదరా అంది. ఈ ఎదవలతో నన్ను కలుపుతా? నువ్వు ఇక్కడే ఉండవా. ఇది వాళ్ళు వచ్చిందో చెట్లు. ఏయ్, ఆ ప్యాటీరా, ఇదే ప్యాట్ ఇచ్చి కొడితే తెలిపొద్ది. బాగలేదా బండి? బాగలేరా? నన్ను చెడీరా. మా నాన్న థియేటర్ ఇచ్చాడో, ఆపరేటర్ ఉద్యోగం ఇచ్చాడో అర్థం కావట్లేదు. ఒరే రాజేష్, కృష్ణగాడు ఏంట్రా, రామరాజు చూస్తే వణిగిపోతా ఉంటాడు, మహాలక్ష్మి చూస్తే గొడవ పెట్టేసుకుంటాడు. వాళ్ళు చిన్నప్పటి నుంచి అంతేరా కలిసి చదువుకున్నావు. ఆ ఖర్చు చెప్పాలంటే కనీసం 15 సంవత్సరాలు వెనకెళ్ళాలి. మహాలక్ష్మికి ఎవడో ఐ లవ్ చెప్పాడని అన్నకు తెలిసింది. నీలో ఎవడరా నా చెల్లిని ప్రేమించేది? ఆ ఎవడరా నా చెల్లికి ఐ లవ్ చెప్పింది? నువ్వేనా చెప్పు. రే కృష్ణ, నాకు నీ మీద డౌట్ రా. చీ, అదంటే నాకు అసహ్యం, చిరాకు, వాంతి. అదిగో అప్పటి నుంచి ఇండియా పాకిస్తాన్ లా కొట్టుకుంటానే ఉన్నారు. ఇంతకీ మహాలక్ష్మికి ఐలవ్ యూ చెప్పింది ఎవర్రా? అది ఎప్పటికీ గండి కొడ రహస్యమే. నీకు అసలు కొంచెమైన బుద్ధి ఉందా? అంతమంది ముందు నన్ను చీ, నాతో మాట్లాడుకు. వార్ని మరి ఏం చేయమంటావే? కౌగిలించుకుని ముందు పెట్టమంటావా? ఇప్పుడేంటి, మన గురించి మీ అన్నయ్యకి తెలిసిందనుకో, నువ్వు ఎగ్జామ్లో బొమ్మలేయటం కాదు, నా ఫోటోకి దండేయాలి. అందుకే డ్రామా. ఇది డ్రామాలా? లేదురా, డైలీ సీరియల్లా ఉంది. 15 ఏళ్ళుగా సాగదీస్తూనే ఉన్నావు. మనం ప్రేమించుకుంటున్న సంగతి ఎవరికి తెలియదు, గుండెలకి తప్ప. మీ అన్నయ్య చెప్ప కదా. అసలు అసలు నువ్వు మా అన్నయ్య అడిగినప్పుడే అవును నీ చెల్లిని ప్రేమిస్తుంది నేనే అని చెప్పుంటే అప్పుడే అయిపోయేదిగా. అవును అయిపోయేదిగా, నేను చచ్చి 15 ఏళ్ళు అయిపోయేదిగా. అంతలా భయపడేవాడివి, నన్నెందుకు ప్రేమించావు? నేను ప్రేమించిన తర్వాత ప్రాణం మీద ప్రేమ పెరిగింది, దాంతో భయం కూడా పెరిగింది. నా భయం, నా భయం, నా ధైర్యం అన్నీ నువ్వేనే మహాలక్ష్మి. నువ్వంటే నా నవ్వు, నేనంటే నే నువ్వు, నువ్వంటూ నేనంటూ లేమని. అవునంటూ మాటివ్వు, నిజమంటూ నేను లేరాని దూరాలి నువ్వు పోనని.
ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ వెనక దగ్గరగా రా నేను దూరమే నీ వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వు అడుగు నిలుచున్నా నీ వైపే చేరేను నీ అడుగేమో పడిలేల గుడి అయినదే నీ చూపేమో సడిలేని ఉరుమైనదే నేను నీ కోసం చినుకు ఆ మేఘం గిడిపోవసలే సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే నీళ్ళల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే ఈ భూమికే వెలుగిచ్చే వరమే ప్రేమ ఈ చినుకు ఆ మేఘం గిడిపోవసలే సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే నీళ్ళల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే ఈ భూమికే వెలుగిచ్చే వరమే ప్రేమ వస్తాననుకోలేదా తలుపస్సలు తీయవు తడితే పసివాడని జారే పడితే బొగ్గన తెచ్చి చంపేశావే నువ్వు నేనంటూ పలికే పదముల్లో అదరాలు తగిలేనా కలిసే ఉన్నా మనమంటూ పాడు పెదవుల్లో చూడు క్షణమైన విడిపోములే ఇదిగో వేదం పద రుజువవుదా అంటులేని ప్రేమకే మనం నివురు తొలగేలా నిజము గెలిచేలా మౌనమే మాట మార్చేసినా కలిసొచ్చే శాపానివే నీరల్లే మారేటి రూపానివే నచ్చే దారుల్లో నడిచే నదులైనా కాదన్నా కలవాలి సంగంలోనా విడివిడిగా ఉన్నా విడిపోలేకున్నా ప్రవహించే ప్రణయం ఇదే వద్దన్నా తిరిగేటి భూమి మీదొట్టు నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ నాలోనే నువ్వుంటూ నీతోనే నేనంటూ ఈ భూమిలో విహరించే వెలుగే మన ప్రేమ మేసాలని కోరుకున్నాడని నువ్వు మగరాడి మాదిరి ఊరు మీద పడి తిరగతా ఉంటే ఎడ జరగకపోతే ఎడ జరుగుద్ది. ఇదిగో రామరాజు, ఈసారి ఆ కృష్ణగాడికి చెప్పు మా పిల్ల జోలికి వస్తే కాళ్ళు చేతులు ఇరిచేస్తామని. చెప్పడం ఎందుకు, తీసేస్తా పోలా? వెళ్ళావంటే నీ కళ్ళు నేను తీసేస్తా. మీ గొడవలు మీరు చూసుకోండి, ఇది నాకు వాడికి మధ్య గొడవ. నేను వాడు కలిసి చదువుకున్నాం, నేను చూసుకుంటాను, మాకు మాకు లక్ష్యం ఉంటుంది. ఏంటి మే వాడికి నీకు మధ్య ఉండేది లచ్చ? చేస్తే కొట్టాల, ప్రేమా పెళ్లి అని పాడు కబుర్లు చెప్తే సంపాల. వాడు పిరుకోడు, తప్పుడోడు కాదులే, వదిలే. ఏంది నీ వాళ్ళకం చూస్తా ఉంటే కృష్ణగాడితో దెబ్బలాడుతున్నట్లే, వాడినే కాపాడుతున్నట్టుగా ఉండదు. హుస్సే,
ఎప్పుడు చచ్చిపోతాను చచ్చిపోతాను అంటావు. తొందరగా ఆ పనిలో ఉండవి, నన్ను చంపకే బాబు. పూజేస్తున్నావా? ఏం కోరుకున్నావు రా శివుడిని చెప్పురా సాంబా. ఏదో కోరుకునే ఉంటావు కదా, ఏం వెతుకుతున్నారా సాంబా? గన్నా సాంబా అని పేరు పెట్టుకోగానే శివుడు ఈడికి ఫ్రెండ్ అయిపోయాడు రా. శివుడు ఇంకా మారులా, పెదవాళ్ళని తెలిసి కూడా వరాలు ఇస్తాడు. వీడు మామూలు ఏదో కాదు సార్, పెద్ద ఎదవ. వీడు వీడి అన్నయ్య కలిసి చేసిన కిడ్నాప్లు 26, మర్డర్స్ 18. 10 రోజులుగా నీ గురించి సిటీ అంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడ దాక్కున్నావా? పద శివుడు కలదు కానీ. ఏసీపీ శ్రీకాంత్, ట్విన్ సిటీస్ లో ఇంట్రొడక్షన్ అవసరం లేని పేరు, ఆయనే ఇవాళ మన గెస్ట్. నమస్తే సార్. నమస్తే. మీకు ఎలాంటి వీక్నెస్ లేవని, పొలిటికల్ ప్రెషర్స్ ని అస్సలు కేర్ చేయరని, డబ్బుకి లొంగరని, ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బాగా స్టబన్ అని బైట్ టాక్. మీ కామెంట్. అలా ఉంటే స్టబన్ అంటున్నారు ఈ మధ్య. వాట్ ఎవర్ ఇస్ ద ప్రెషర్ మేడం, ఐ రియలీ డోంట్ కేర్. డబ్బుకి లొంగడంటున్నారా? కొన్ని జనరేషన్స్ కూర్చొని తిన్న తరగని ఆస్తి ఉంది నాకు. నా పిల్లలు, నాకున్న స్ట్రెంత్ అలా నా పిల్లలు. దే ఆర్ మై వరల్డ్. బై నానా. గుడ్ డే. బై అమ్మా. శ్రీకాంత్, ఆ బ్రహ్మ రాక్షసి నిద్ర లేచింది, కొంచెం చూస్తారా? ఓకే. గుడ్ మార్నింగ్ నానా. జస్టిన్ బెడ్ మీద సుస్సు పోయింది. నిజం కావాలంటే జస్టిన్ని అడుగు. జస్టిన్ ఇస్ ఎ బ్యాడ్ గర్ల్. ఓవర్ యాక్షన్ చేయకు. నేను అడ్డుపడకపోయింటే ఈ పాటికి నీ కాళ్ళు విరిగిపోయి ఉండేవి తెలుసా? అసలు నేను ప్రేమించకపోతే గొడవలే ఉండే కదా తెలుసా? నీకు నాకంటే నీ కాళ్ళే ఎక్కువ, ప్రాణం కూడా తక్కువనే. హ్యాపీయా? ఒక ముద్ది వచ్చు కదే. అవన్నీ పెళ్లి తర్వాతే అని చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా? ఏంటి ఫోన్లో కూడానా? అసలు జనాలు ఈ మధ్య ఫోన్లో ఏమేం చేసుకున్నారో తెలుసా? నీకు తెలుసా? అసలు తెలుసా? పైగా చదువుకున్నావు, అది కూడా మళ్ళీ మళ్ళీ. నీకోసం యదవ ఇంగ్లీష్ తప్పలేక చస్తున్నాను. ఏంది టైంలో ఫోన్? ఎవరితో? ఫోన్ కాదు, పాటలు వింటున్నా, పాటలు. అబ్బబ్బబ్బా, ఏం అబద్ధాలు ఆడుతున్నావే. విన్నది చాలు, పోయి పడుకో. అలాగే. బావద నమ్మద్దు, మోసం. చుప్. ఇందా నుంచి ఫీల్ అయిపోతున్నావు కదా, ఓసారి ఫోన్ ఇవ్వే, మంచి ముహూర్తాలు ఉన్నాయంట, మాట్లాడేద్దాం. సరే ఇస్తా, ఒక్క నిమిషం. అన్నయ్యా. ఏంది? మంచి నీళ్ళు కావాలా? ఆ ఏసీపీ శ్రీకాంత్ మా తమ్ముడు సాంబాన్ అరెస్ట్ చేశాడు, ఏదో ఒకటి చెయ్యి. నువ్వు అని అనవసరంగా కెలక్కో. వాడు పట్టుకుంటాడు, కోర్టుకి చెప్పడు, చంపేస్తాడు, ప్రపంచానికి తెలియనివాడు. ఇక్కడితో వదిలే. కనీసం నువ్వైనా బతుకుంటావు, లేదంటే నువ్వు కూడా ఈ మిస్సింగ్ లిస్ట్లో చేరిపోతావు. హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నావు సార్. అయితే నువ్వేం చేయలేవా? మనకు బోరు కొడితే మందే కొడతాం. ఆడికి అన్నున్నాడు, పేరు రాజన్. ఆడికి బోరు కొడితే సీఎంతో చెస్ ఆడతాడు ఫోన్లో, అది వాడి రేంజ్. అన్నా. ఎరా, పిల్లలు పడుకున్నారా? నేను డ్యూటీలో ఉండా, ఫోన్ చేయించేదా? వద్దు. రేపు నీ పుట్టినరోజు గుర్తుందా? రేపైనా డ్యూటీ వదిలి పిల్లలతో ఉండు. ఉంటా. సరే. హలో రే ఏసీపీ, నీకు 2 గంటలు టైం ఇస్తున్నా, నా తమ్ముణ్ణి వదిలేసేవా సరే, లేదంటే మీ డీసీపీని చంపేస్తా. 2 గంటలు ఎందుకు? 10 నిమిషాల్లో వదిలేస్తా, వాటి చంపేస్తే.
మొదలెట్టండిరా. కృష్ణ నిలబడతా, నువ్వేం కంగారు పడదు, పాతరంలో ఉన్న బైక్ లాక్ వచ్చేస్తుంది. ముందు సిగరెట్ అవతల పడే మాటలు కూడా సిగరెట్ వాసన వస్తున్నాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటో నిల్చుకొని తమాషాలు చూస్తాడవరా? నేనేం చూడట్లేదు, స్టైల్ కొట్టకు. ఎరా నాకోసం తిరుతున్నావా? అవును బాబాయ్, ఈ మధ్య నువ్వు చీకట్లోనే కాదు పగలు కనపడటం కూడా కష్టమైపోయింది. ఇది అయిపోయింది తమ్ముడు, అన్నాడు ఎప్పుడు మర్చిపోయినా మన అసగ్గాడు. ఊరాత్లో ఎవరో జెండం చూసి నువ్వు మహాలక్ష్మి అనుకున్నాడంట. మొన్నంతా నీతోనే ఉంటే మహాలక్ష్మితో నిన్న ఎలా ఉంటాను? చెరుగుడి దగ్గర చెరుగుటన్న ఎవరన్నారా? ఊరవతలు ఉన్నాను కదా. ఇప్పుడు ఎలా కవర్ చేస్తావురా? నిన్న నీకు చెప్పినాడే, మొన్న నాకు చెప్పాడు. నిన్న చూసానని మొన్నే చెప్పాడా? కష్టపడి కవర్ చేస్తుంటే కౌంటర్ లే కాలిపోతుంది. ఏ కవర్ చేయమంటారా? అది ఇక్కడ కౌంటర్ కాదురా, అక్కడ కౌంటర్. అక్కడంటే ఎక్కడ? అక్కడంటే ఇక్కడ కాదండి, ఇక్కడ కానప్పుడు ఎక్కడైతే మనకి ఎందుకురా? చెత్త కొట్టేసావు. అవునరా, మొన్న కొన్నాను. ఈ కలర్ లో ఎంత అందంగా ఉన్నావు తెలుసా? చెప్పు. చెప్ప మీద పడుకున్న సన్నాసిని కూడా అద్దర కొట్టే అందరా. నువ్వు పొగుడుతుంటే చాలా బాగుంది. తిడతా ఉంటా పొగడతా ఉండాలంటే మరీ ఎక్కువ పొగడకరా, దిష్టి తగులుతుంది. దిష్టి బొమ్మకి దిష్టి తగలరా రే. నేను దిష్టి బొమ్మన? అది ఇక్కడ ఉంటారా? అక్కడ ఉంటారు కదా. ఇక్కడ అంటే అక్కడ కాదనగా, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? కౌంటర్ ఇక్కడ తినప్పుడు అక్కడ ఎవరైతే మనకి ఎందుకురా? ఏడు వింతలు ఏడిపించడానికి పుట్టావే నువ్వు. తిట్టట్లేదురా పొగిడా. నువ్వు నన్ను పొగిడిన పొగడతలన్నీ మహాలక్ష్మి కరెక్ట్ గా సరిపోతారా? చూసావా? నువ్వు చూసావా? చెప్పుకో. ఏ విషయం? మహాలక్ష్మి చూసి కనుకుంటున్న విషయం. మహాలక్ష్మి ఆ రోజు ఎవరైనా ఎదవన్నప్పుడు నువ్వు చేయొత్తావే, నాకప్పుడే అర్థమైందిరా. లాజిక్ ఏంట్రా? ఉందిరా, అదంటే నాకు చిరాకు, దాన్ని ప్రేమిస్తున్నావు సంగతి నాకు చెప్తే నా కాదా? అందుకు కొట్టావా? ఇదేంటి మళ్ళీ? దీనికి కూడా ఉంది. ఏంటి? నేనంటే దానికి చిరాకు, దాన్ని ప్రేమిస్తున్నావు సంగతి నాకు చెప్తే దాన్ని కాదా? ప్రేమ కోసం ఫ్రెండ్షిప్ వదిలేయాలా? ఫ్రెండ్షిప్ కోసం నిన్ను వదిలేయాలా? ఏం చేద్దామనా? మందేస్తూ మర్చిపోతాం. మందు కొట్టడం వరకు ఓకే, కానీ మర్చిపోవడం అంటే మోసం ఇంపాజిబుల్ రా. అయినా నన్ను చూసి కనుగొట్టిందంటే మహాలక్ష్మికి నేనంటే ఎంత లవ్రా? తప్పురా, మహాలక్ష్మి నువ్వు ప్రేమించకూడదు. ఎర్రా తప్పు. నీకు సీక్రెట్ చెప్పనా? 15 ఏళ్ల క్రితం మహాలక్ష్మికి ఐ లవ్ చెప్పింది ఎవరో తెలుసా? నేనే. రే రే రే, ఎలా చెప్పాలని నా బాధ. నేను మహాలక్ష్మి ప్రేమిస్తే నీకేట్రా బాధ? ఆ బాధ అంతా నీకు ఇచ్చారా? ఇప్పుడు మహాలక్ష్మి ఎవర్రా? నా లవరు రామరాజ్ చెల్లెలు. రామరాజ్ ఎవర్రా? నా బావా. రాజన్న రైట్ హ్యాండ్ రా. ఈ విషయం ఆయనకి తెలిస్తే తెలిస్తే ఒకరోజు నువ్వు మందు కొట్టి ఇంటికి వెళ్తుంటే ఒక్కసారి ఊహించుకో. ఎప్పట్లాగే సిగరెట్ తాగుతూ ఇంటికి వెళ్తూ ఉంటుంది.
వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టుంటుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తావు, అక్కడ ఎవ్వరూ ఉండరు. ఎవరో లేనప్పుడు ఇంకా ప్రాబ్లం ఏంటి? అలా అనుకునే నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళిపోతూ ఉంటావు, కానీ అక్కడ నీ కోసం ఒకటి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరు? రామరాజు. లిఫ్ట్ కోసమేమో. అవును, కానీ వాడు రామరాజు కాదు, యమధర్మరాజు అని తెలియక బండి ఎక్కించుకుంటావు. బ్రిడ్జ్ మీదకి రాగానే బండాపమంటాడు. ఎందుకు? నరకడానికి. నరగాలంటే కత్తి ఉండాలి కదా. స్కూల్లో బాంబులు దాస్తున్నప్పుడు వంతెన కింద కత్తులు దయర్రా. ఆ తర్వాత పొలిమేర వైపు తీసుకెళ్ళి ఆపమంటాడు. ఎందుకు? అది అడిగేలోపు కత్తి మెడ మీద, తల నేల మీద. తీసుకోలేను. ఇందులో నీకు రిస్క్ ఉందిరా, పోతే నా తల వస్తే మహాలక్ష్మి. నేను అప్పుకానా. మహాలక్ష్మికి నాకు వాడదు, దాన్ని ప్రేమించకూడదు. నీకోసం మహాలక్ష్మి వదిలేదు అంతే కదా. ఓకే, కానీ స్మాల్ చేంజ్, నువ్వే నా లవ్ కోసం మహాలక్ష్మితో ఫ్రెండ్షిప్ చేయి. ఎక్కడికైనా తీసుకొచ్చారా? నిన్న మాట ఇచ్చావు కదా మహాలక్ష్మితో ఫ్రెండ్షిప్ చేస్తానని. మాట ఎప్పుడు ఇచ్చాను రా? తూ అన్నాను. భూపేష్ అంటే భూత అయినప్పుడు, తూ అంటే మాట అవ్వదారా? బాబా బాబా ప్లీజ్, నా కోసం ఒక్కసారి కళ్ళు మూసుకో ప్లీజ్ బాబా. ఇదిగో కళ్ళు మూసుకుపోతే మా నాన్న మీద ఒట్టే. ఒకటి, రెండు, మూడు. నువ్వు మహా 15 శత్రువులు కాదు, తూనిగా తూనిగా ఫ్రెండ్స్. మీరిద్దరు ఒకరికొకరు చూసుకోకపోయినా, మాట్లాడుకోకపోయినా, భరించలేనంత ఫ్రెండ్షిప్. కేవలం వాళ్ళ అన్నయ్యకి భయపడి నువ్వు మహాకి శత్రువుగా నటిస్తున్నావు. ఇక నుంచి ఈ 15 శత్రుత్వాన్ని మీ ఫ్రెండ్షిప్గా మార్చుకుంటున్నావు. మార్చుకున్నావు, మారిపోయింది. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి నా కళ్ళతో మహాలక్ష్మి చూడు. మహాలక్ష్మి ఇక్కడ ఎందుకు ఉంటుందా? ఉందిగా. ఇది ఇక్కడ ఉందండి. మీకెందుకురా? మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోతే మీ ఇద్దరు లవర్స్ అయిపోతాం. నువ్వు మహాలక్ష్మిని ప్రేమించకూడదని చెప్పానా? ఎందుకు? దేనికి? నువ్వే కదా చెప్పావు అది ఎవరితో చెరువుగడ్డ దగ్గర తిరుగుతుందని. ఏడ్చావు. మహాకవి ఫ్రీ ఫ్రీ ఏమన్నాడు తెలుసా? ప్రేమిస్తే గతాన్ని మర్చిపోమన్నాడు. ఫ్రీ ఫ్రీ ఆడెవడు? నేనే. నా కలం పేరు బాగుందా? అది గతంలో అవుతుందా? అది ఎవడో ప్రేమిస్తుందంటే ఎవడిని? ఎవడ యాదవని? బాబు నాకెందుకు? పన్ని కొట్టినా తిట్టినా నేనే చేయాలి, నువ్వు కాదు. నన్ను యదవా అన్నవాడు మహాలక్ష్మి తగ్గి ఫీల్ అయిపోయిందిరా. నువ్వే ఫీల్ అవ్వు, తనకు నేను సరి చెప్తానులే. రే భూపేష్, అది నన్నులా కుటి ఆ యదవని లవ్ చేస్తానని చెప్పిందిరా. అవునరా, ఈ ప్రపంచంలో నాకన్నా పెద్ద యదవ లేడని మా నాన్న ఎప్పుడు నన్ను పొగుడుతుండేవాడు. నీకు రిమోట్ లేదనుకున్నాను, టీవీ లేదు. అదేంటి అడిగి చెప్పు, భయపడతావా? అదే చెయ్యేస్తే. హలో పోనీ. స్వామి, మీకెంతో ధైర్యం ఉంది కదా, అందులో చెంచాడు మా కృష్ణ గారికి కూడా ప్రసాదించు చాలు. నీకు 11 ప్రదక్షిణాలు చేస్తాను. స్వామి మీరు సూపర్, ఇప్పుడే మొక్క తీర్చేస్తా. ఊర్లో కాదు, పొలిమేర వైపు. చూడు ఒకవైపే చూడు, ఎత్తి మాట్లాడు. తట్టుకోలేవు. హలో చెప్పరా. ఏంటి అన్నీతో ఉన్నావా? అంత మైకుల్లో అడుగుతావేంటి? సిచ్యువేషన్ చూసే ఫోన్ చేసి ఉంటావు. చెక్కున్నా అదిరిపోయింది కృష్ణ. రావాలి రావాలి అన్నావుగా వచ్చేసింది. ఇంత దగ్గరగా మా అన్నయ్యతో నిన్న ఎప్పుడు చూడలేదు కృష్ణ. త్వరగా మన విషయం చెప్పేసే. అంటే ఇది చెప్పేసే సీన్లా లేదు, చెప్పేసిన తర్వాత సీన్లా ఉంది. మాట్లాడు. హలో హలో హలో, ఏం జరిగింది? నిన్న పెళ్లికి ఖచ్చితంగా రాలేననుకుంటా. నువ్వు పెళ్లి చేసుకుని పిల్లబాబులతో సుఖంగా ఉండు. చంపుతా. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు లేకుండా మన పెళ్లి ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఏంది, ఇటు రాకపోతే నీ పెళ్లి అయిపోద్దా? అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం. గొంతు ఎండిపోయింది, ఇంకోసారి పోయింది పూజారి గారు.
కొంచెం అర్జెంట్ అనుకుంటండి, చివరి కాల్ మాట్లాడు. అన్నా నేను రామరాజు గారు కలిసి పొలిమేర వైపు వెళ్తున్నాం. పొలిమేర పొరపాటును కూడా బ్రిడ్జ్ దగ్గర మాత్రం ఆపకరా బాబు. బ్రిడ్జ్ దగ్గర ఆపు. యుద్ధమే వద్దనుకుంటే ఈ ధర్మ యుద్ధం ఎందుకండి? ఎత్తురుడికి శత్రువులనే మట్టి కలిపే ఆయుధం, సత్తి కొనతో కొత్తు కలనే పొత్తు కలిపే రాక్షసం. చంపడం ధైర్యమా, బ్రతకడం పెను భారమా, హింస కోరే తెగువ కన్నా హితమయే భయమే నయం. భయం నిర్భయం పౌరుషం దుర్భరం, అర్జునుడికే యుద్ధమాపి భీతి కొలిపినది భయం. భగవద్గీతే ఉద్భవించే రీతి తెలిపినది భయం. ప్రాణాలే పోస్తూ వణికే నీ చెయ్యి ఉప్పుగరాదానే ఆపితే వచ్చే ఎరగని కంటికి నిత్యం నిర్వచనం రక్తాలే ఎరగని శాంతకు కాగితమే బలిని కోరే బలము కన్నా బ్రతుకనే భయమే నయం. ఊపిరాపేరణ కన్నా సెలవనే భయమే ఘనం. ఈ భయం తీక్షణం సహనమేణం యుద్ధ భీతే అర్జునుడినే ఆపి నడిగా గొప్పది కాదా. ప్రాణాలే పోస్తూ వనికే నీ చెయ్యి ఉప్పుగా రాదా. ఊపిరినే ఆపితే వచ్చే నవ్వే నిర్భయమేరా. ఇత్తరగని కంటికి నిత్యం నిర్వచనం నీ భయమేరా. రక్తాలే ఎరగని శాంతకు కాగితమే నీ భయమేరా. నాకేమైతుంది? కృష్ణకేం కాలేదు కదా. అన్న బిడ్డ ఓకే, నువ్వు ఏడిస్తే కళ్ళు మాసిపోతే నువ్వు నవ్వితే నవ్వితే నాలాంటి ఎదనలా ప్రేమ. నిన్ను కొట్టినా తిట్టినా నేనే చేయాలి. నీ పెళ్ళి తర్వాత ఏం చెప్పానా? నేను చెప్పావు, నువ్వు చెప్పావు, చాలాసార్లు చెప్పాను. పోయిన నెలే కొన్నాను ఈ నెక్లెస్. సూపర్. అభిమన్యుడు శశిరేఖల పెళ్ళి ఎంత బాగా జరిగిందో తెలుసా?
మనకు తెలియకుండా మనూర్లో శశిరేఖరే. అబ్బా మనూర్లో కాదు, మాయాబజార్ సినిమాలో. ఓ మాయాబజార్ లో అంటే కృష్ణుడు అన్నాడు. మనూర్లో ఎవరున్నారు? అబ్దుల్ అజీమ్ అల్ హకీమ్ మహమ్మద్ బిన్ సయీద్ అజీజ్ డేవిడ్ ఇబ్రహీం, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ముంబై బ్లాస్ట్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, నార్కోటిక్ క్రైమ్స్, మొత్తం 86 క్రిమినల్ కేసెస్ తన మీద ఫైల్ అయ్యున్నాయి. మన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అతను ఇండియా వస్తున్నాడన్నది న్యూస్. ఇప్పుడు ఇండియా వెళ్ళడం అవసరమా భయ్? కానీ ఎందుకు వస్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు ఎవరికి తెలియదు. పుట్ ద సిటీ ఆన్ హై అలర్ట్. సత్య, డేవిడ్ భాయ్ ఇండియాకి వస్తున్నాడని సంగతి ఇక్కడ స్కూల్ పిల్లల్ని అడిగినా చెప్తాడు. ఇప్పుడు రావటం అవసరమా? ఆల్రెడీ బయలుదేరిపోయాడు. తను ఇండియా వదిలి వెళ్ళి 20 ఇయర్స్ అయింది. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఎవరికి తెలియదు. అవును, భాయ్ని గుర్తుపట్టడం ఎలా? భాయ్ నిన్ను గుర్తుపడతారు కదా. మన దగ్గర ఉన్న డేవిడ్ ఇబ్రహీం ఫోటో కూడా 20 ఇయర్స్ బ్యాక్ క్లిక్ చేసింది. ఆ సత్య, భాయ్ నన్ను గుర్తుపడతాడన్నావు, ఫ్లైట్ వచ్చి గంట అయింది. కనపడటం లేదా? యు డోంట్ వరీ సత్య, హీ సేఫ్, యు రిలాక్స్ నౌ. గత 20 రోజులుగా జరిగిన విస్తృత తనిఖీల తర్వాత ముంబై కమిషనర్ ఈ రోజు ఒక ప్రముఖ ఛానల్తో మాట్లాడుతూ డేవిడ్ ఇబ్రహీం ఇండియాకి రావడం ఒక రూమర్ అని, తనంత ధైర్యం చేయలేడని తెలిపారు. ఇట్స్ జస్ట్ అ రూమర్. పిల్లలు పెద్దోళ్ళు పేరిన గుళ్ళు బళ్ళు కట్టిస్తారు, పెద్దోళ్ళు పిల్లల పేరు మీద దాన ధర్మాలు చేస్తారు. మరి నేనేంటి ఆ సమాధులు కట్టించుకుంటున్నాను? మొత్తం కుటుంబం వల్ల కట్లో కలిసిపోయినది. ఆడికి మాత్రం తమ్ముడు, పిల్లలు, పండగ. నీ మీద ఒట్టే చెప్తున్నా, ఆ రాజన్న కుటుంబాన్ని ఎన్నే పాతేస్తా. వచ్చే వారం రాజన్న కుటుంబం మొత్తం ఊళ్ళో వస్తున్నా. హలో, ఒసే మహాలక్ష్మి, 26 నా మ్యారేజ్, నేను తప్పకుండా రావాలి. సూపర్ అన్నా, శాలిని పెళ్లి కుదిరిందంట. 26 మ్యారేజ్ ఈ ముహూర్తాల్లోనే నీకు కూడా పెళ్ళైపోతుంది. రాజన్న నీకేదో సంబంధం చూస్తున్నాడు. బాబాయ్ బాబాయ్, ఏంటి నాకేదో సంబంధం? ఏంటో సారు, డాక్టర్ ఏం చెప్పాడు? అసలే బీపీ. కాంతమ్మా వచ్చా వచ్చా, ఇదిగో అయ్యా. అది నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు చెప్పినట్టంట. బాబాయ్ ఎన్నిసార్లు చెప్పాలి డిగ్రీ పాస్ అవ్వకుండా పెళ్లి చేసుకోనని. ఆ పని మీదే ఉన్నా. నమస్కారం రాజన్న గారు. రావయ్య పంతులు, కూర్చో. నేను చెప్పిన పని ఏడదాకా వచ్చింది. మీరు కంగారు పడి బీపీ పెంచుకోకండి. అమ్మాయి ముగ్గులేసిన, సాయి కోట రాసిన, చివరికి తెల్ల కాగితాలు ఇచ్చిన అమ్మాయిని పాస్ చేయించే పూచి నాది. అమ్మా, పాస్ మార్కులు చాలా లేక గోల్డ్ మెడల్ ఏమైనా? బంగారం లాంటి పిల్ల, గోల్డ్ మెడల్ ఇప్పించండి, పెళ్లి ఉంగరం చేయించుకుంటది. ఉంగరం కాకపోతే వడ్డాణం చేయించండి. మీరు అమ్మాయి పెళ్లికి సిద్ధపడిపోండి. మహాలక్ష్మి, నీ పెళ్లికి గంట పోగి టైం వచ్చింది. మే అర్చన చేయాలా? అవును పంతులు గారు. పేరు? మహాలక్ష్మి. గోత్రం చెప్పండి. పిప్పర్ల గోత్రం. పిప్పర్ల గోత్రం. అది నీ గోత్రం కదా. తెలియదు మార్తం కదా. ఎవరు పెళ్లి? మహాలక్ష్మిది. ఎవరితోటి? గోత్రం చెప్పాగా. అది నీ గోత్రం కదా. ఏ నా పిల్లవదా? ఎవరితో? పేరు చెప్పాగా. నువ్వు మామూలుగా కన్ఫ్యూజ్ అవుతున్నారా? నాతో పెళ్లి అయితే నీకో నాకు మాత్రం అది క్లారిటీ ఇచ్చి వాడికి ఎందుకు అంత కన్ఫ్యూజ్ ఇచ్చావు? రే, ఎక్కడ ఉన్నావా? మాట్లాడుతుంటే వచ్చేస్తావేంటి? ఎక్కడ ఎదగ నీకోసం? బయలుదేరు. మహాలక్ష్మి పాప, నేను ఇక్కడ ఉన్నానని చెప్పుంటారా? ఇక్కడ కూడా వచ్చేసింది. ఈరోజు మా పెళ్లి గురించి మాట్లాడేస్తాను. ఇది ఇక్కడ కదా తెలుసు. నువ్వు చెప్పింది కరెక్టే మహాలక్ష్మి, నన్ను కొట్టినా తిట్టినా నువ్వే చేయాలి. ఇలాంటి ఫ్రెండ్స్ హెల్ప్ మాత్రం చేయాలి. అసలు చెప్తే కానీ కోతిమా
అందుకే డిసైడ్ అయిపోయాను నీతో చెప్దామని. చెప్పు. అదిగో చెప్పండి. మా ఇద్దరిని కాస్త ఒంటరిగా వదిలేస్తావా ప్లీజ్? ఏదో చెప్పాలన్నా అంటే అది ఐ లవ్ యు అని వాడు చెప్పాలనుకుంటున్నాడు అంతేగా. ఇప్పుడు దాకా చాలా చేసావురా, కానీ ఎవడు ఐ లవ్ యు వాడే చెప్పుకోవాలరా. ఇదే మాట మా అన్నకి భయపడకుండా చెప్తావా? భయమా? మీ అన్నకే కాదు ఎవడన్నకైనా చెప్తాను. నా థియేటర్ మీద ఒట్టేసి చెప్తున్నాను. మళ్ళీ మీ అన్నని ఒప్పించే వరకు నీకే కాదు ఎవడికైనా ముఖం చూపించను. వస్తా. రేయ్ అటు. అలాగే మహాలక్ష్మి, ఇప్పుడేంటి వాడుకున్న ధైర్యం కూడా లేదంటావు? అతనా నేనే. వాడి ఫ్యూచర్ ఏంటో తెలుసా నీకు? నా ఫ్రెండ్ శాలినికి పెళ్లి కుదిరింది కృష్ణ. మరి ఏడుస్తూ చెప్తావే, మంచి విషయం కదా. అంటే నాకు కూడా సంబంధాలు చూసేస్తున్నారు. ఇంకా పెళ్లి వాయిదా వేసే శక్తి నాకు లేదు. అందుకే నేను డిసైడ్ అయిపోయాను. ఇవాళ మా అన్నయ్యకి మన విషయం నేనే చెప్పేస్తాను. అప్పుడు మీ అన్న గ్యారంటీగా చంపేస్తాడు. ఆ పెళ్లి చేసుకోవాల్సి వస్తే నేను చచ్చిపోతాను, అడిగితే నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం? పద లేచిపోదాం. నీకన్నా మెట్ల కింద అయితే ఈ జన్మలో అడగవు. మా అన్న వచ్చి నా చెల్లిని చేసుకోరా అంటే తప్ప మన పెళ్లి జరగదు. అంటే మన సాంప్రదాయం అదే కదా. అలాగే ప్లాన్ చేద్దాం. వచ్చే వారం శాలిని పెళ్లికి వెళ్తున్నా. వచ్చేసరికి మన పెళ్లి ముహూర్తం డేట్ మాత్రమే వినాలి. అప్పటి వరకు నాతో మాట్లాడడం కానీ పోట్లాడడం కానీ జరగదు. మహాలక్ష్మి, ఏమైనా చెప్పాలా? మీ అన్నకి నువ్వు చెల్లివేమో, నాకు కూతురు లెక్క. చెప్పు. నేను సార్, రాష్ట్రం రెండుగా విడిపోయిన ఈ సమయంలో మొదటిసారి జరుగుతున్న ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. ఇంకా బయలుదేరలా? అమ్మా ఫోన్ కలుపు. ఈ ఎలక్షన్లో అది జరగదు. ఓకే సార్. చెప్పు. ఏరా ఇంకా బయలుదేరలా? పనులు ఎక్కువగా ఉన్నాయన్న, ఎలక్షన్స్ కదా. ఆ ముందు నీ బీపీ ఎలా ఉందో చెప్పు. నా బీపీ గొడవ ఎందుకు గాని, నిన్ను చూసి చాలా దినాలైంది. ఎప్పుడు టీవీలోనైనా ముంగట కనపడవా. తప్పకుండా వస్తానన్న. అయినా నీ బాధ నేను రాలేదని కాదులే, పిల్లల గురించే కదా. పంపిస్తా. నువ్వు కంగారు పడకపోవా. డబ్బు డీసీపీ గారులను తెస్తాం. మొత్తం 3 బెట్లు. ఈసారి ఎలక్షన్స్ లో డబ్బులు పంచడం కాదు, సిమ్మేద్దాం. ఏ ఉంటాను మరి, టెన్షన్ పడక. ఏమండే, కొనే సత్తా ఉన్న మా బావలాంటి పొలిటీషియన్లు, అమ్ముడిపోయే పోలీసోళ్ళు ఉన్నంతకాలం ఈ ఎలక్షన్లో లెక్క చెప్పండి. సిల్లు జేబులోంచి రూపాయి కాసులాగా జారుకుంటే వెళ్ళిపోద్ది. సార్ మీ మొగుడు వచ్చాడు. వాడికి పెళ్ళం టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఏం వెంకట్రావు గారు, ఏంటి ప్రాబ్లం? కారు చెక్ చేయాలని అడిగితే 6 నెలల జీతం ఇస్తానంటున్నారు సార్. రే మన డీసీపీ గారయ్యా. సార్ నమస్తే సార్. రే సార్కి ఒక స్పెషాలిటీ చెప్పండి రా, ఈ లోపు మనం మన డ్యూటీ చేద్దాం. నాకు షుగర్ అయ్యా, మానే సార్. షుగర్ ఆర్ షుగర్లెస్ నో ప్రాబ్లం సార్. మీరు టీ తాకుండా మేము చెక్ చేయకుండా ఈ కారు ఇక్కడి నుంచి కదలదు. డీసీపీని నన్నే బెదిరిస్తావా? ఆఫ్టర్ ఆల్ యువర్ అన్ ఏసీపీ. నా కింద నీలాంటి వాళ్ళు నలుగురుంటారు. నువ్వు నా కాళ్ళ కింద చెప్పులా పడి ఉండాలి. ఇట్స్ అన్ ఇన్సల్ట్. ఐ విల్ సీ యువర్ ఎండ్. సార్ వీడు ఎవడో తావి ఉన్నాడు సార్. డౌన్. ఐ సెడ్ డౌన్. ఉల్లి లోట్లో ఉన్న గన్ ఇక్కడ పెట్టి పేదిస్తే ఎలా ఉంటుంది తెలుసారా? నీ అండర్లో పని చేసే 4 పోలీసులు ఒక్కటి అనుకున్నావా? ఏసీపీ శ్రీకాంత్ పరిగెత్తడం వచ్చారా నీకు? ఆయన కన్నెట్టింది మనకి. డబ్బు డిక్కీలో ఉందని చెప్పి కాలంటేసుకుంది. అసలే మనకి పరిగెడుతుంది. రే వీడిని తీసుకెళ్ళి లోపలే ఏంట్రా. ఇట్స్ క్లియర్. అయ్య బాబోయ్, మా బావకి చెప్పి ప్రమోషన్ ఇప్పించాలండి. డబ్బులు చూసుకోవడం వదిలేయడం బాబా. వాడు తెలిస్తేనే ప్రాబ్లం. అరెస్ట్ చేస్తే కనీసం బతికుండే ఛాన్స్ ఉండేది.
డీసీపీ విజయ్ కుమార్ కార్ ను గుర్తు తెలియని లారీ గుద్దేయడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చాలా ఏళ్ళగా మీ దగ్గర ఒక విషయం దాచాను. నేను మా లక్ష్మి ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. ఈ అదవలకి చెప్పే ధైర్యం లేదు. మా బావగారికి ఎప్పుడు చెప్పాలి? కానీ చెప్పాలి. చెప్తే ప్రాణం పోద్ది, చెప్పకపోతే మహాలక్ష్మి పోద్ది. అంటే ప్రాణం పోయినట్టే. తుద్దిన ఎలాగో పోయే ప్రాణం మహాలక్ష్మి అకౌంట్లోనే వేద్దాం. ఫాదర్ కృష్ణ, నువ్వేం రాయడా? అది మొన్న గట్టు దగ్గర కట్టేసి రాడు కదా సార్, అది అక్కడే వదిలేసి వచ్చాను. మీరేమన్నా అనుకుంటారేమోనని కొత్త తీసుకొని వచ్చి ఇస్తామని వచ్చాను సార్. తాగొచ్చినావా? తాగిన దిగే వరకు ఇడినే ఉంచండి, నేను వచ్చి మాట్లాడతాను. అనగనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నారు. మరి జెసికి? అయ్యో మర్చిపోయానమ్మా. ఆడుతుంటే బాల్ వచ్చి ఇక్కడ. నువ్వేంట్రా ఇక్కడ? అంటే నువ్వు నాకోసం రాలేదా? నీకోసం వచ్చాను, నువ్వేంట్రా ఇక్కడ అంటున్నాను. కృష్ణ, నువ్వు వద్దు వద్దు అన్నావు వినకుండా మహాలక్ష్మి మహాలక్ష్మి అని వాళ్ళ అన్నకు చెప్తాను వస్తే రామరాజు ఇలా కట్టిపడేశాడు రా. గంటకు ఒకడు వస్తాడు రా, కత్తు నూడతాడు వెళ్ళిపోతాడు.
ఆడు నొరడానికి వచ్చాడో తెలీదు, నరకడానికి వచ్చాడో తెలీదు. రాత్రంతా ఎలకలు ఒకటే బుస్ బుస్ అని గోలరా. రే ఎలకలకు కూడా అంత భయపడతాయంట్రా. స్నేహం కోసం ప్రాణాలు ఇస్తావా? అబ్బా ఈ అలకలోటి. ఫ్రెండ్ అంటే నువ్వురా, నీకోసం ఏమైనా చేస్తాను. ఎక్కడా వస్తున్నా. ఓపిక లేదురా. మహారాణి నెత్తుకుపోయేదానికి బూచోడు వచ్చినాడంట. బామా బామా, బూచోడు వచ్చాడు. బూచోడు మన ఇంటికి రాడమ్మా. కృష్ణ కృష్ణ క్రి పోయవాని వేటుకు గాయపడిన కోయిల గుండె కోత కోసిన చేసినావు ఎలా. పోయవాని వేటుకు గాయపడిన కోయిల. మీరు దిగేదాకా ఉండమన్నారు కదా సార్, నేను దిగేదాకా ఉన్నాను సార్. తర్వాత దిగిపోయింది కదా. నీకు పని చేసి పెడతావా? నేను కారులో పిల్లలు ఉన్నారు, వాళ్ళని హైదరాబాద్ ఏసీపీ శ్రీకాంత్ ఇంట్లో వదిలిపెట్టాలి. సార్ సార్, నిజంగా కత్తి గురించి మాట్లాడడానికి వచ్చాను సార్. అందుకు మించి నాకు ఏం తెలియదు. నిచ్చి పెళ్లి చేస్తా. నువ్వు ప్రేమించిన మహాలక్ష్మి నిచ్చి పెళ్లి చేస్తా. సార్ నమ్మ హైవేలో వెళ్ళమాక.
బావా. వస్తా. వి రిమూవ్ టూ బుల్లెట్స్. సిచ్యువేషన్ ఇప్పుడే ఏం చెప్పలేము, అబ్జర్వేషన్లో ఉంచాం. అసలేం జరిగింది కాంతమ్మ? శ్రీకాంత్ రాజన్న నా కళ్ళు ముందే కాల్చేశారా. ఎవరినే వదలొద్దు, వీరేంద్ర గారిని అస్సలు వదలొద్దు. పిల్లలు ఎక్కడ ఉన్నారు కాంతమ్మ? పిల్లలు రామరాజు దగ్గర ఉన్నారు. నాకు తెలియకుండా మేము వచ్చాం. మీరు రాలేదు, నేనే ఎత్తుకొచ్చా. ఎక్కడే ఇల్లు అయిందంట, సిగ్నల్ లేక వస్తుంటే. నిన్న రాత్రి మన ఇంటికి వచ్చిన భూచారు మనల్ని ఎత్తుకొచ్చారు. నువ్వు చెప్పేది నిజమా? నిజం. గౌరవంగా చేసిన అడుగు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన అసలు పేర్లు డీటెయిల్స్ వాడికి అస్సలు చెప్పకూడదు. ఓకే, కుక్కల్ని పిచ్చి కుక్కల్ని పెట్టి ఆడలేస్తారు, ఒక్క చోట సిగ్నల్ సరిగ్గా ఉండదు. ఏయ్, మీ పేర్లేంటి? చుట్కీ. ఆ బండాడు పేరు? చోటా భీమ్. మరి ఉండదే. నా పేరు లెజెండ్. మీకోసమే ఎదురు చూస్తాందా? రాజన్న ఇంటి మీద పడింది మావాడే అని ఇంతవరకు మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తే ఈ లోకం మొత్తానికే తెలిసిపోతుంది. అల్లుడు, నా ఆస్తి నీది, పగ కూడా నీదే. వాయించండిరా. సార్, సార్ రండి, సార్ రండి. సారీ వీరేంద్ర గారు, మిమ్మల్ని స్టేషన్ వరకు రప్పించాల్సి వచ్చింది. ఈయన మరీ పట్టుబడుతుంటాను అన్నట్టు. ఈయన రాజన్న తమ్ముడు, సిటీలో పోలీస్ అంటగా యాషాలు కూడా బాగేస్తావంట. ఇక్కడే మాకు నచ్చదు. కనీసం నన్ను పట్టుకోవడానికి నీ కాడ ఎవిడెన్స్ కూడా ఉండదు. ఎవిడెన్స్ దొరికితే అరెస్ట్ చేసే వీలు మాత్రమే ఉంటుంది, దొరక్కపోతే ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది. ఇవే నేను సిటీలో వేసిన వేషాలు. ఏంది భయపెడుతుండావా? ఐదుగురు బామ్మర్దులు అందరూ చచ్చింది మీ అన్న చేతిలోనే. దీని మీద ఓ మూర బారుంటది. మీ అన్న కడుపులో ఒక్కొక్క బామ్మర్ది పేరు చెప్పి కస 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 ఆరు పోట్లు పడిచినా. ఆరో పోటు మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. కస 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 ఆరు పోటు పడి. అమ్మా, పడతావేంటి? ఏ పొడవకూడదా? రేయ్, పొడవట పెట్టరా, పొడవట పెట్టరా, పొడవట పెట్టరా. అన్న మీద అటాక్ జరిగింది. గన్ను, గన్ను ఏంటి? గన్నుతోనా?
అమ్మతోడు. నాకేం తెలీదు, రాజన్నని చంపితే గానీ శోభనం లేదన్నాడు మా మామ. పెళ్ళై శోభనం లేకుండా నిద్రలో పడుతుంది. మీరే చెప్పండి, పట్టదు కదా? ఆ డిప్రెషన్లో యవనం కట్టేసిన సినిమాకి ముసుగేసుకుని సెకండ్ షోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి మెళ్ళో దండేశారు, ఇలాగే జై కొట్టారు. శోభనానికి ముహూర్తం కూడా పెట్టేశారండి. అందుకే రాజన్న మీద అటాక్ నేను చేశాను. నీకు పీపోసని సీఏ సస్పెండ్ అవుతాడేమో. నేను కళ్ళారు చేసేసేమంటే పరిగిపోద్ది. కొడకొడితే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. గాడి చెట్టు అనుకుంటున్నావేమో. మొక్కను బాబు మొక్కను. అమ్మ తలుపుయ్యాలి. ఏందన్నా, ఆ రాజన్న తమ్ముడు చంపడానికి ఈయన ప్లాన్ చేసినావేంది? నీకు అలా అర్థమైందా? అదే పనిలో ఉన్నాను, వెయిట్ చేస్తాండి. ఫ్యాక్షన్ లెటర్ని బిల్డప్పించాను కదా సార్, కొంచెం మేనేజ్ చేయాలి. నాకు ఈ అటాక్కి సంబంధం లేదని తెలిస్తే మా మామ. ప్రకాష్ నీకోసం వెయిట్ చేస్తున్నాను రా సార్. యా, ఫోరెన్సిక్ రిపోర్ట్ వాడింది మాత్రం హ్యాండ్ గన్స్, సైలెన్సర్స్ కూడా ఉన్నాయి. వెరీ అడ్వాన్స్డ్ వెపన్స్. హైదరాబాద్ లో దొరకడం చాలా కష్టం. అలాంటి వీళ్ల చేతిలో దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎవరు సార్ ఇండియా డెవలప్డ్ కంట్రీ కాదన్నది? నా వల్ల ఇండియా డెవలప్ అయిందంటావు, ఆ మొక్క బయట అందరికి చెప్పు. వీరేంద్ర కాదు, శంకర్ కాదు, ఇంకెవడు? రామరాజ్ ఫర్ సిగ్నల్ ఇంజనీర్ లేదు సార్, బట్ బెంగళూరు రూట్లో చౌటికల్ సిగ్నల్ టవర్ క్రాస్ చేశాడు. తప్పించేశాడు. మిస్టర్ గౌడ నమస్తే. శ్రీకాంత్ మాట్లాడదు. హౌదు, ఈ చౌటికల్ రూట్ అల్లి స్వల్ప మొబైల్ సిగ్నల్స్ లో మొబైలైజ్ మాడి ప్లీజ్. రాజన్నని చంపడం చేతకాక ఆ వీరేంద్రగడ్ మిమ్మల్ని పంపినాడా? ఈ రాజన్నెవడు, వీరేంద్రెవడు? మాకు కావాల్సిన పిల్లలు. ఏం జరుగుతోంది? ఏమైంది? డేవిడ్ భయని ఏసీపి శ్రీకాంత్ అరెస్ట్ చేశాడు. ఐ కాంట్ బిలీవ్ దిస్. మా ఇప్పుడు ఎలా ఉన్నాడో నీకు కూడా తెలియదు. వాడేవాడో చెప్తే నిన్నెందుకు నమ్ముతాడు? సరిగ్గా బై కాల్ చేస్తాడు. సత్యన్, నీ అంటర్లో పనిచేసే నలుగురు పోలీసులు ఒక్కటి అనుకున్నావా? ఏసీపీ శ్రీకాంత్ ఎన్కౌంటర్ చేస్తా. దీన్ని తీసుకెళ్ళండ్రా. ఎక్కడ దీని గురించి న్యూస్ కూడా లేదు సార్. డేవిడ్ ఇబ్రాహిం ఇండియా వచ్చాడని చెప్పి అందరూ అంటున్నారు. మేబీ హైదరాబాద్ వచ్చుంటాడా? డేవిడ్ భాయ్ ఇండియాకు వచ్చాడా? అది హైదరాబాద్ కి. భాయ్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అంటే నిన్న అంటే డేవిడ్ బాయ్ని రిలీజ్ చేయడానికి పిల్లల్ని కిడ్నాప్ చేయడం తప్పించి వేరే ఆప్షన్ లేదా? ఇంకా బతికున్నాడో లేదో తెలియడానికి కూడా ఇది ఆప్షన్. ఇప్పుడు వెంట పడుతుంది ఎవరో తెలుసుగా. పిల్లల్ని కాపాడడానికి ఏ హీరో లేడు. ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. లేకపోతే మా బావే వచ్చి నా చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అనడమేంటి? అనడమేంటి? అవును, అనడమేంటి? వచ్చేదారులు నగన్ స్కెచ్ చేశాడా? పిల్లలు మీకు ఎలాగో దొరకరు. ఇంతకీ రాజన్నని చంపింది ఎవడ్రా? రాజన్ అంటే ఆ ముసలోడేగా? వాడిని కాల్చింది నేనే. Thank you.
హలో రామరాజ్ గారు. బావా, నేను కృష్ణ. ఏం లేదు, ఇంకో 250 కిలోమీటర్లు కొడితే హైదరాబాద్ వచ్చేస్తుంది. పిల్లల్ని దించి వచ్చిన తర్వాత పెళ్ళేగా, లేదంటే నాకు తిరిగి వచ్చే దారిలో మ్యాప్లు గట్రా ఏమైనా వేసారా? వేయలేగా. నో ప్లాన్. ఇంకా మిగిలింది నీ పెళ్ళే. అయినా రే కృష్ణ, అయిపోయిందా? నీ లైఫ్లో కష్టమైన హాఫ్ అయిపోయింది, ఇంకా మిగిలింది ఇష్టమైన హాఫే. బాడికి వెళ్ళని డెలివర్ చేస్తుంటే మా లక్ష్మి నాదైపోయేది. లక్ష్మి అంటే మనీ, మహాలక్ష్మి అంటే బిగ్ మనీ. ఏమంటే, ఎప్పుడు ఆ పిచ్చి బొమ్మను పట్టుకుని ఉంటావా? నీకే పిచ్చి, ఇది బొమ్మ కాదు, ఇది నా జేసి, నా ఫ్రెండ్. ఆ ఏసీపీ గాడి బాయిని పట్టుకొని మీడియాకి గవర్నమెంట్కి చెప్పకుండా డిపార్ట్మెంట్లో ఎవరికి తెలియకుండా ఎక్కడ దాచాడు? ఒకే ఒక చిన్న క్లూ, సిటీ మొత్తం బతలు కొట్టైనా బాయిని దుబాయ్కి ఎత్తుకెళ్ళిపోతాను. ఎక్కడ దాచాడు? తొందరగా పోనీ, ఫ్లైట్ టైం అవుతుంది. నా ఇది ఫ్లైట్ కాదు, టాక్సీ. తీసుకెళ్ళండిరా. ఫస్ట్ టైం ఇన్ జైల్, ఫీలింగ్ బ్యాడ్. లేచావా? ఎప్పుడు లెగుస్తావా? వెయిటింగ్. దేనికి? సెల్ఫీ దిగడానికి. కాకపోతే ఏంటండి, నా కారుతో గుద్దేసి నన్నే పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా? నా చేతుల్లో ఎప్పుడు పోలీస్ స్టేషన్ కాలేదు. తెల్లారి నుంచి మా ఆవిడ తలంటి వస్తుంది. అమ్మడి అమ్మ, మళ్ళీ అదే ఫోను. నా ఫోన్ పగలగొట్టావండి. మనం ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? పోలీసులు మనం పట్టుకున్న దగ్గర నుండి మీరు నా కారు పట్టుకునేంత వరకు తుమ్ముప్పి గట్లేదు సార్. 30 hours? Are you serious? Bloody fools, nincompoops, useless fellows. అవును, నన్ను ఇంటర్గేట్ ఏమైనా చేశారా? సెడిటివ్స్ ఏమైనా ఇచ్చారా? లేకపోతే నార్కోటిక్ టెస్ట్ ఏమైనా చేశారా? నిన్నే అడిగేది. లేదు సార్, రెండు పూట్ల భోజనం పెట్టారు, అస్సలు బాగలేదు. 0 likes. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆర్కెస్ట్రా, ఆర్కెస్ట్రా, ఆర్కెస్ట్రా. సిగరెట్ ఉందా? All right, let me guess. ఇప్పుడు పోలీస్ స్టేషన్ బయట ఒక 400 NSD కమాండోస్, మైక్రోఫోన్స్ అండ్ ఆల్ ది వర్క్స్. ఎంట్రైడ్ గొడవ. తాగొచ్చి మన రక్షక వైకల్ని గుద్దేశాడు సార్. ఐ యామ్ ఇంప్రెస్డ్ బట్ ఐ యామ్ నాట్ కన్ఫర్మ్. పట్టుకునేమో మన ఏసీపీ శ్రీకాంత్ గారు. నువ్వు ఏంట్రా? FBI, CBI, Interpol, what are you? పాపం, తప్పుడు పనులు చేయడం, పోలీసులు దొరికిపోవడం ఫస్ట్ టైం అనుకుంటా సార్. ఇందాకటి నుంచి ఇలాగే పిచ్చి పిచ్చిగా అవుతున్నాడు. ఆ టాక్సీ ఎవరిదిరా? నాదే సార్, కానీ నడిపింది వీడు. నీ పేరేంటమ్మా? పేరు అబ్దుల్ అజీమ్ అల్ హకీమ్ మొహమ్మద్ బిన్ సయ్యద్ అజీజ్ డేవిడ్ ఇబ్రాహిం. నేను అడిగింది నీ పేరమ్మా, నీకు తెలిసిన పేర్లు కాదు. డేవిడ్ భాయ్. భాయ్ ఎవడికమ్మా? నేనేమైనా నీ చెంచానా? నిన్ను మా వాళ్ళు అరెస్ట్ చేసింది యాక్సిడెంట్ కేసులో. యాక్సిడెంట్ కేసుకి ఇంత ఆర్కెస్ట్రా ఏంట్రా? మూసుకుని కూర్చుంటే 3 రోజులు ఇంటికి వెళ్ళిపోతావు. డేవిడ్ భాయ్ అని వీళ్ళకి తెలీదా?
సత్య, ఏసీపీ శ్రీకాంత్ అన్ను అరెస్ట్ చేశాడు. రేపు పొద్దున్న కల్లా నేను బయట ఉండాలి. కానీ వాళ్ళు బయట ఏదైనా పెంట చేస్తే నేను దొరికిపోతాను. అర్జెంట్ గా ఫోన్ చేయాలి. నీ ఫోన్ ఎక్కడ? ఎక్కడున్నావు? హైదరాబాద్ వస్తున్నాం బాయ్. ఆన్ ది వే. పిల్లలు దొరికేశారు, పిల్లలు దొరికేశారు. అందరే అందరే. ఏ పిల్లలు జాగ్రత్త, నీతోనే ఉన్నారుగా. వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారు కానీ వేరే కారులో. అంటే పిల్లలు దొరకలేదా? లేదు భయ్యా. పిల్లలు లేకుండా నువ్వు మాత్రం రాకు, చంపిస్తాను. సత్య, పిల్లలు ఎక్కడ? ఆ లోపల టాయిలెట్ ఉన్నాయి, వెళ్ళు. బాబు ఎవరు లేరా? సార్ వస్తున్నాను సార్. ఎక్కడ పోయా? కొట్టు ఫుల్ ట్యాంక్. నువ్వెందుకురా లోపలికి? ఆ బయట పోసుకోవచ్చుగా. కావాలంటే నువ్వు పోసుకో, నాకు అలవాట్లేదు. మనం ఎలా అయినా కిడ్నాపర్ నుంచి తప్పించుకోవాలి. ఏం సార్, కారు మందేనా? మంది కాదు, కొట్టుకొచ్చాను. ఒక్కడే వెళ్తాను, దారిలో బోర్ కొడుతున్నా. నా ముగ్గురిని కిడ్నాప్ చేశాను, నీకేమైనా ప్రాబ్లమా? నువ్వు కొట్ట. పొజిషన్ ఏంటో నాన్నకు తెలియాలి కదా. అయ్యా రప్రతం, ఆ పెట్రోల్ బంక్ అంగులు చూసావా? ఎంత పండగ అలకలా ఉన్నాడా? మనం తన హెల్ప్ తీసుకుందా. హర్ష పాటలు ఎంత బాగా పాడతాడు తెలుసా? ఏమైంది? కట్ చేస్తావా? నేను మళ్ళీ చేస్తాను. 4200 సార్. ఇదిగో. అంకుల్ కూడా కిడ్నాప్ అయ్యారు. కిదం పద ఇప్పుడు. డబ్బుల కోసం ఏదన్నా చేసేస్తావా? లేనప్పుడు ఏం చేయాలి? మరి ఎంత కావాలి? ఎంత అన్నాడు? 4200. ఇదిగో తీసుకో, ఇప్పుడు కారంకి తిప్పు. అదేంటి ఇటు తిప్పావు? మనకి పని? ఎన్ని లక్షలు ఇచ్చినా సరే బండి వెనక్కి వెళ్దు, ఇంకా ముందుకే. వద్దు, మీడియాని ఇన్వాల్వ్ చేయొద్దు. రామరాజ్ బండి బెంగళూరు వైపు, పిల్లలు హైదరాబాద్ రూటు. ఎవరు చేశారు, ఎందుకు చేశారో తెలీదు. ఇప్పుడు దాకా మనకి ఏ థ్రెట్ని కాల్స్ రాలేదు. మీడియాని ఇన్వాల్వ్ చేయడం వల్ల పిల్లలు దొరుకుతారు, కానీ ప్రాణాలతో కాదు. నువ్వు అన్ని పోలీస్ స్టేషన్స్ ఫోటోగ్రాఫ్స్ మెయిల్ చేయి సార్. క్విక్. ఓకే సార్. నువ్వు నాతో రా.
హలో సార్, కార్పొరేటర్ వెంకట్రావు గారు పోయారు, బందోబస్తు కావాలంట. ఏయ్ సార్, కార్పొరేటర్ వెంకట్రావు పోయాడంట, ఆ బందోబస్తు ఏంటో చూడండి. ఓకే సార్. ట్రిప్ వెంకట్రావు, ఫీలింగ్ సో సాడ్. 60 లైక్లు, 12 కామెంట్లు, 4 షేర్లు, మిస్సింగ్ ఫేస్బుక్ సో బ్యాడ్లీ మా సార్. ఓ 1,000 2,000 తీసుకుని వదిలేయచ్చు కదా సార్. ఏ పిచ్చి ట్యాక్సీ, 10 లక్షలు చెప్పు, 10 లక్షలు ఇస్తాను, వదిలేయమను. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్రలోనే మాట్లాడుతున్నాడు. సార్ ఓ 5,000 తీసుకుని వదిలేండి సార్. సార్ వాడు 10 లక్షలు ఇస్తానన్నాడు సార్. ఎవర్రా ఎస్ఐ ఇక్కడ, ఎవర్రా? మా పొలాలకు గణేష్ పండుగ పెట్టుకోనికి పర్మిషన్ లేదన్నట. చేరి పెగెత్తు సార్, పర్మిషన్ ఎక్కడ అడిగారమ్మా? రైల్వే ట్రాక్ మధ్యలో కావాలన్నారు సార్, అందుకే కుదరదని చెప్పాను. ఎమ్రో భిక్షు పైల్వాన్ ఇక్కడ ఒక కాన్బెర్రీ కొడుతా తెలుస్తుంది. కాన్బెర్రీ అంటే ఏంటి సార్? ఇదిరా సౌండ్ శీతకరేవు సార్. భిక్షు పైల్వాన్నే కొట్టినోలే, కాలు ఒక్క ఫోన్ కాల్ కొట్టినా అనుకో. అరే కొట్టారా బాయ్, ఫస్ట్ మంటలేస్తుంది. నా వెనక ఎవరో తెలుసా? తెలుసా పచాయిస్తావు. ఎవడ్రా నీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆర్కెస్ట్రా? ఓయ్ డేవిడ్ బాయ్. డేవిడ్ బాయా అంటే ఆడా? అడవుడు. అటు తిరిగి పెట్టావేంట్రా ఆర్కెస్ట్రా, ఇటు తిరుగు. విడోడు కబుర్స్థాన్ కబుర్తాగాడు. నేను చెప్పేది దుబాయ్లో ఉన్న డేవిడ్ బాయ్ గురించి. అంటే వీడు నా కోసం పని చేస్తాడు, కానీ నేను ఎలా ఉంటానో వీడికి తెలియదు. నువ్వు నిజంగా నా కోసం పని చేస్తుంది అంటే అదేరా, ఆ డేవిడ్ బాయ్ కోసం పని చేస్తుంటే నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతాం. పని చేయడమేంది? నా మంచి దోసరాపాడు నా బిడ్డ పెళ్లి దావత్కి సీగరెట్లో వచ్చాడు. నేను ఎప్పుడు వాడికి తెలియదు వాడి కూతురు పెళ్లికి నేను వెళ్ళానంట, అది సీక్రెట్గా. పండల కోసం బాయిని డిస్టర్బ్ చేయడమేంది కానీ 10,000 ఇస్తా పర్మిషన్ ఇచ్చేసాయి. నువ్వు నేను నువ్వు నేను మొఘల్ రేకుల సీరియల్లో వరుదని రేప్ చేసింది నువ్వే కదా? ఏంటిది వేరే నోరు తిరుగుతలేదు, తను రిపేర్ చేస్తాం సార్. అర్థమైంది సార్, పండల పర్మిషన్కి వస్తే రేప్ కేసు పెడతా అంటారు కదా, పండల వద్దు పర్మిషన్ వద్దు రేప్ కేసు పెడతానంట. ఎరా నీకేమైనా కావాలా? ఇక్కడికి ఏమైనా వచ్చారా? కాలేదు సార్. రండి భోంచేద్దాం. మాకు ఆకలిగా లేదు. చేతులు కడుకుందా. నాకు పేరుతో అస్సలు పనే లేదు. సార్ బొమ్మ పాప ఏంటి సార్ ఈ వయసులో బొమ్మలతో ఆటలు? ఇదే కరెక్ట్ వయసు ఆడుకోవడానికి. పెచ్చా ఎంతమంది ఉన్నారా? తలకు మందేసి కొనుక్కోవచ్చు కదా. ఎందుకు సార్ అని సీరియల్ మేమే కొనుక్కుంటాం. హలో సారీ సార్, ఏమనుకోకండి.
రాయ్ కూర్చోండ్రా. ఓ సిన్న కళ్ళు కూర్చోమంటే కిడ్నాపర్ వచ్చేశాడు. ఇదిరే అటెందుకు వెళ్ళారా? పిల్లలు దొరికారు, పళ్ళు తీయండ్రా. ఒక బొమ్మ కోసం ఇచ్చేసిన మంచి దాంతులు చూపించండి. పట్టుకోండ్రా. పిల్లకి బొమ్మ కావాలి అంతేగా. చూడు, ఒక వైపే చూడు మహాలక్ష్మి, రెండో వైపు చూడాలి. చెప్పు. జస్ట్ లో మిస్ అయ్యారు. లేదంటే మళ్ళీ చెప్పు. జస్ట్ లో మిస్ అయ్యారు. లేదంటే పిల్లల్ని ఎత్తుకొచ్చేవాడిని. నీకు బ్రెయిన్ తో బిడ్డ, పిల్లల్ని మిస్ అవ్వడం ఏంటి? ఆ పిల్లల్ని పట్టుకుని వాళ్ళని మాత్రం ఇక్కడికి పంపించు. నువ్వు రాకు, కనిపిస్తే చంపేస్తాను. ఆ పిల్లలు మనకు ఎంత ఇంపార్టెంట్. రే సత్య, వాళ్ళతో పని జరగదు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. రే కృష్ణ, అవసరమా? నువ్వు బాలే కాదురా, నువ్వు బాలే ఫ్యాన్ ఫీ. అమ్మో అమ్మో, ఇలాగ ఎవరు యాక్షన్ చేసావు అనుకో, నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదురా. ఇక్కడ దగ్గర హాస్పిటల్ ఉందా? పెద్ద దెబ్బలేం తగలలేదు. హాస్పిటల్ ఎందుకు? నీ కాదు, ఎస్సీ రైట్ హ్యాండ్ కి దెబ్బ తగిలింది, బ్యాండేజ్ వేయాలి.
ప్రపంచంలో ఎన్నో బొమ్మలుంటే నాకు జస్సీ తగలాల. అది కదా రాజపాటి, నువ్వు జస్సీ సైలెంట్గా జర్నీ బోర్ కొడుతుంది భయ, మంచికి మంచి కథ చెప్పు. వినరా సోదరై కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, వీర ప్రేమ గాథ, ఎక్కడ చూడని ఎప్పుడు వినని అంత వింత గాథ. తందన్నా దందానానే, తందన్నా దందానానే, తందన్నా దందానానేనా. శృతి తప్పుతోంది. నీ శృతి ఎప్పుడో తప్పింది. ఇప్పో పారు బ్రహ్మ దేవుడో, ఎంత డేంజర్ గాడిదో, గిఫ్ట్ గిచ్చి ప్రేమని మరిచినావా పెళ్ళిని. సీత లాంటి ఆ పిల్ల అన్న రావణుడు రా రామ రామ, అందుకే రా ఎంతున్న ప్రేమ బయటికి అసలే చెప్పలేమా. టాక్ నో నో, టచ్ నో నో, డ్రీమ్ నో నో, డూట్ నో నో, ఒకడు బ్రహ్మ టుగడు జన్మ ఇచ్చావేం కర్మ. బ్రహ్మా దేవుడో, ఎంత డేంజర్ గాడివో, ఇష్కు తోటి పాటుగా రిస్క్ నే ఇచ్చావు రో. లైఫ్ రోడ్ నితి పాడు మలుపు తెరిచినాడు పెళ్లి తలుపు, వెతికి చూసామా లక్ష్మి కొరకు కలవలేదు ఇంతవరకు. పొడతలేదు అడ్రస్ తెలీదు, పాప జాడే బతాలేదు. టుగుడు బ్రహ్మ దొరికింది బొమ్మ చేసే తొలి రాత్రి కదలని రాత్రి నాకు నేను నువ్వు నాకు. నాయన పిలుస్తాడు. పిల్లలు ఏడున్నారో తెలిసిందంట, సంపి రావాలా. ఈ ముసలోడికి పని పాఠం ఉండదు. మొన్నకి అటాక్ చేసింది, ఈ నెలకింతే. ఇదేను వడ్డీయా, నెలలెక్కలు చెప్తుండవు, పగ. నాయన వచ్చినాడు. రాజన్న సగమేసి వచ్చినాడు. పూర్తిగా సావాలా. ఆడిపోయాను పిల్లకాయలు, అది రాయి చోట్లో ఉండాది. పోయి సంపిరా. రేపు పెళ్ళి చంపుతా అంటే ఇవాళ శోభనం కదా, కాదా? శోభనానికి మనతో పాటు ముహూర్తం ఉంటే చాలు, కానీ ఆ పిల్లల్ని చంపాలంటే ఇది ఉండాలా. అల్లుడు, రేపు పోయి చంపిరాను. అంతర్రాష్ట్ర దొంగలు మళ్లీ విజృంభించారు.
హైదరాబాద్ లోని ఓ నగల దుకాణంలో కోటి రూపాయల బంగారం ఎత్తుకెళ్లారు. దొంగల ఆనవాళ్లు ఎలా ఉంటాయో పోలీసులకు అంతరాష్ట్ర దొంగలకి నాకు ఏం సంబంధం లేదు సార్, నన్ను వదిలేదు సార్, నాకు పెళ్ళైంది. కాకపోతే మాత్రం పిక్ పాకెట్ ఫేస్ గాడివి, నువ్వు అంతరాష్ట్ర దొంగల మాట అంటే ఎవరు నమ్ముతాడరా? 12 దేశాలు ఎన్నో ఏళ్లుగా గాలిస్తున్న డేవిడ్ భాయ్ ఇండియాకి వచ్చాడా రాలేదని నిఘా వర్గాలు చెప్తున్నా, వచ్చాడని అండర్ గ్రౌండ్ నిఘా వర్గాలు అంటున్నాయి. నిజంగా డేవిడ్ భాయ్ ఇండియాకి వస్తే అసలు ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, నువ్వు డేవిడ్ భాయ్ అన్నావు కదా, దుబాయ్ నుంచి వచ్చిన డేవిడ్ భాయ్ అనా? నువ్వేంట్రా ఆడితో పోలిస్తే అంత ఇరిటేట్ అయిపోతున్నావు? ఇరిటేషన్ అనుకున్నారా? నేను టెన్షన్ అనుకున్నాను. సార్ సార్ ప్లీజ్ సార్, ఒక్క ఫోన్ కాల్ చేసుకోవాలి సార్. సార్ మీరు ఎంత కావాలన్నా ఇస్తాను సార్, ప్లీజ్ సార్. తీసుకో. పబ్లిక్ బూత్ అనుకున్నావా కాల్ ఛార్జీలు వసూలు చేసుకోవడానికి? కూర్చో. అలా కాదు సార్, కానీ ఫోన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సార్, ప్లీజ్ సార్, ఒక్క ఫోన్ కాల్ సార్. ఒరే సరదాగా ఆట ఆడదాంరా కాసేపు, నువ్వు నన్ను డేవిడ్ బాయ్లా కన్విన్స్ చేయరా, నీకు ఫోన్ చేసుకునే ఛాన్స్ ఇస్తాను. ఓకే సార్. దుబాయ్ నుంచి ఇండియాకి ఎలా వచ్చావు? దుబాయ్ నుంచి? నేను వచ్చింది సింగపూర్ నుంచి. నేను మాట్లాడేది డేవిడ్ బాయ్ గురించి. నేను కూడా సార్. సరే, సింగపూర్ నుంచి ఇండియా ఎలా వచ్చావు? ఎలా వస్తారు సార్, అందరు వచ్చేలానే. ఎయిర్పోర్ట్కి వచ్చాను, అక్కడి నుంచి నడుచుకుంటూ బయటికి వచ్చాను, వీడి ట్యాక్సీ ఎక్కి కడపకు వచ్చాను, దారిలో యాక్సిడెంట్ జరిగింది, మీ దగ్గరికి వచ్చాను. కన్విన్స్ అయ్యారా సార్? ఫోన్ సార్. రియాక్షన్ ఎర్లీ అయిందిరా. నువ్వు ఇండియా మొత్తం పెళ్లి కొడుకులో తిరుగుతుంటే మేము గుర్తుపట్టలేమా? సార్ ఇప్పుడు డేవిడ్ భాయ్ ఎలా ఉంటాడని ఎవ్వరికి తెలియదు కదా సార్. రావటం వరకు ఓకేరా, ఎందుకు వచ్చావు? బాంబులు అడిగా కాదు సార్, కడప దర్గా చూడడానికి. కడప దర్గానా? అవును సార్, ఆస్కార్ వచ్చిన రెహమాను, పిల్లవాళ్ళని ఐశ్వర్య వెళ్ళారు కదా ఆ దర్గా, అది చాలా ఫేమస్ సార్. అది నువ్వు దేనికి వచ్చావురా? మై మదర్స్ లాస్ట్ విష్ సార్, మా అమ్మగారు చివరి కోరిక. డానల్ కూడా మదర్ సెంటిమెంట్ ఉంటుందరా? ఉండకూడదా సార్, నేను నా అమ్మకి కొడుకునే సార్. నీ ఆర్కెస్ట్రాలో ఈ ఎమోషనల్ యాంగిల్ అదిరిందిరా. రే 203 టీ ఇవ్వు సార్. నాకెందుకు వీడి చెప్పిందంతా నిజం అనిపిస్తుంది సార్. సార్ మీరు ఇంప్రెస్ అయ్యారు కదా సార్, ఒక్క ఫోన్ చేసుకుంటాను ప్లీజ్. అంతా ఓకే, కానీ డేవిడ్ బై కడప దర్గాకి రావడం కన్విన్సింగ్గా లేదురా, కామెడీగా ఉంది. యు మిస్ ద ఛాన్స్. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు, నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. ఓ గుండె బండ్ డ్రైవ్ చేసుకో, నేను డ్రైవింగ్ చేసుకొస్తాను. అలాగే సార్. పిల్లరెడ్డి బండి రెడ్డి దాడి నుంచి కోలుకున్న రాజన్న, ఈ దాడి వెనక ఉంది రాజన్న ప్రధాన ప్రత్యర్థి అప్పిరెడ్డి అని, దాడికి పాల్పడింది అతని అల్లుడు వీరేంద్ర అని పోలీసుల విచారణలో తెలిసినా సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో పోలీసులు వీరేంద్రను కస్టడీలో. అంటే నిన్నటి చేజ్ బొమ్మ కోసం కాదనమాట. పిల్లలు మహాలక్ష్మి బాయ్, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, కానీ ఇల్లు పెద్దారెడ్డిది. పెద్దారెడ్డి ఊరు? ఈ ఊరికి డేవిడ్ బాయ్. నువ్వు ఇట్లే ఉండు, నువ్వు వస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎవరప్ప మీరా? ఈ జిల్లా పిల్లకాయల్లా లేరే, ఎవరు తాలూకా? రమేష్ వాళ్ళు వాళ్ళకం చూస్తే తెలియట్లేదా, పట్నం పిల్లకాయలని, పెళ్లి కొడుకు తాలూకా. సత్య ఏమైంది? పిల్లలు దొరికారు. ఎక్కడ? లొకేషన్ షేర్ చేస్తున్నాను, ట్రాక్ చేసుకుని వచ్చే. అంటే అన్నయ్య బాబాయ్? మీ అన్నయ్య బాబాయ్ బానే ఉన్నారట. నిజమే చెప్తున్నావా? నిజమే చెప్తున్నా, వాళ్ళు బానే ఉన్నారు. ఇంకా అన్నయ్యకి కాల్ చేయాలి. నువ్వు కాదు, నీ ఫోన్ చేయాలి, అర్జెంట్ ఫోన్. ఇప్పుడు ఆ వీరేంద్ర గడు వస్తే ఇక్కడికి ఏంటి పరిస్థితి? వాడు ఎందుకు వస్తాడు ఇక్కడికి? రాడు రాడు. మప్టిలో ఉన్న పోలీసుల్లో ఉన్నారు, వీటిలో చుట్టూ సెక్యూరిటీ ఉన్నట్టుంది, టైం చూసి లిఫ్ట్ చేయాలి.
నీ స్నేహితులు ఎవరో పట్నం నుంచి వచ్చారంట తెలుసునా? నా ఫ్రెండ్సా? పట్నం నుంచి ఎవరప్పా? ఏంటి వాడు వచ్చేసాడు? ఎవరు వాడి? వీరేంద్ర గారు. మనం ఇక్కడ ఉన్నాడు తెలిసిపోయింది. వాడు వచ్చాడు. ఇక్కడ ఉన్నంత వరకు మనకేం భయం లేదు. పెద్దారెడ్డి అంకుల్ ఉన్నారు కదా, పద వెళ్ళి చెప్దాం. ఆగు, సిటీ నుంచి వచ్చిన పెళ్ళికొడి ఫ్రెండ్ నువ్వేనా? పెద్దారెడ్డి ఫ్రెండ్ ఎక్కడ? నువ్వెవడో బే? వాడిని వీడెందుకు కొట్టాడు? ఏదో బతికైపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బాబు, మా పిల్లలు ముగ్గురు ఆడుకుంటే ఇక్కడికి వచ్చారు, మీరేమైనా చూసారా? బాబు, మా పిల్లలు ముగ్గురు ఆడుకుంటూ ఇక్కడికి వచ్చారు, మీరేమన్నా చూసారా? సరే బావా, అట్నే చేద్దాం. ఏడా ఎదురు మంచం. ఎవరు మీరా? పెళ్ళి కూడా తలక. ఇది వాడిపోను. వాడొచ్చాడా? ఎవడు? మన ఇద్దరిని కొట్టాడే మూడో వాడు. ఒక్క నిమిషం. అడుచ్చాడా? ఎవడు? మన ఇద్దరిని గుద్దాడే మూడోవాడు. లేడా, కనిపిస్తే చెప్పు. అలాగే. ఈ పిల్లలేరి పండడు ఎక్కడో. నన్ను ఎక్కడున్నా దాచేవా? దాక్కురా, ఇక్కడి నుంచి ఇక్కడే దాక్కు. వెతుకు. ఎవరి కోసం? నా కోసం. నువ్వు బాగా బాగా ఆడతాను. ఎక్కడికి నీ పరుగు ఎందుకని? ఎక్కడికంటరా? ఆటలతో చంపేస్తా. ఏంటి కూడవా? వాడిని అడుగు. ఈడెవడు? అదేంటి, మీకు తెలీదా? నాకేం తెలుసు, ఎవడా నువ్వు? ఏయ్, నేనెవరో ఈడికెలా తెలుస్తుంది? ఆయన పెద్దారెడ్డి తాలూకా. పెద్దారెడ్డి నేనే. ఇక్కడ శోభన అవదు కన్ఫామ్. ఇక్కడికి వచ్చాడండి. చుట్కీ ఆడెక్కడ? ఇది బాగా ఆడుతున్నాడు. చిన్నరెక్కడ అన్నా? వీడు మనూరు ఆడాలతో పిచ్చేసాలు వేస్తున్నాడు, అందుకే లాక్కొచ్చిన. ఎవడా నువ్వు? హలో హలో, సిటీ నుంచి వచ్చిన ఫ్రెండ్ వే కదా? నన్నే పెళ్ళికొడుకు ఫ్రెండ్. బాయ్. పెళ్ళికొడుకు ఫ్రెండ్? పెళ్ళికొడుకు నేనే కదా. ఇప్పుడు పిల్లల్ని తీసుకొని ఎలా తప్పించుకోవాలి? ఆ పెళ్ళికొడుకు నేనే. నేనే పిల్లని అప్పగించు, లేదంటే పెద్దారెడ్డి బాబుయ్యాలుడికే కన్ను పెడతారా? రేయ్, తలుపులేయండిరా. అమ్మాయ్, ఒకవేళ వాళ్ళకి దొరుకుంటే ఏంటి పరిస్థితి? అక్కడి నుంచి వాళ్ళు బయటపడే ఛాన్సే లేదు. ఎపి 02, మన ఏరియా బండి. ఏమైంది కృష్ణ? ఎక్కడికి? సరే, అనంతపురం అంటున్నారా? అవును. కొంచెం దీన్ని ఊర్లో దించండి. నువ్వు వెళ్ళు, నేను నా పని పూర్తి చేసుకున్నా సార్. నేను వెళ్ళను, నేను మీతోనే వస్తాను. నేను వచ్చా చూసావా ఎంతమంది వెనకలు పడుతున్నారో? ఏమవుతుంది మహా అయితే చచ్చిపోతాం అంతే కదా? చచ్చిపోతా. ఎలా? మా బాబు కూడా అలాగే పోయాడు.
ఆడెవడో పిల్లడు ఎట్లా పడితే ఆడి కాబట్టి నేను దూకాడు, ఆడబానే ఉన్నాడు, ఈ పోయాడు, మధ్యలో నేను దొరికిపోయాను. హలో, మా పొజిషన్ ఏంటి ఇక్కడ? కొన్ని నెక్స్ట్ షో కూడా చూసి వెళ్ళి. అరే, వాళ్ళ కోసం వీళ్ళ కోసం బతకడం కాదే, అప్పుడప్పుడు మన కోసం మనం బతకాలి. వెండి చీర చుట్టుకున్న వెచ్చనైన వెన్నెల, వచ్చి వాలి చంప మాకు నన్నెలా. చిచ్చుబుట్టి కళ్ళతోటి గుచ్చుకుంటే నువ్వెలా, మచ్చుపైన మెచ్చుకోదు నవ్విలా. అబ్బ ఇంత కోపమా, దగ్గరుండి దూరమా, తీయనైన కొరవి కారమా. పదులు లేదు సులువు కాదు, మలుపు లేని నలుపు దారిదే. అలాగ ఉలికి పడకు, ఉలికి పడకు, ఉలికి పడకల, ఊ అంటే ఉడికిపోయి ఉరిమి పడకల. ఎగిరి పడకు, ఎగిరి పడకు, ఎగిరి పడకల, తుఫాను హోరులోన గాలి పటములా. ఉల్లి విలనతో పాటు పిల్లదయ్యమే కాదు, బుజ్జి భూతం ఉంది నువ్వు ముద్దు పెట్టకే. ప్రేమ చూపడం చిన్ను బుజ్జు కావు, కాస్త హద్దు దాటితే కొలవలేని కారమా, పొగుడుతుంటే నేరమా, లైఫ్ టైమ్ తెగని పేరమా. అలాగ ఉలికి పడకు, ఉలికి పడకు, ఉలికి పడకల, ఊ అంటే ఉడికిపోయి ఉరిమి పడకల. ఎగిరి పడకు, ఎగిరి పడకు, ఎగిరి పడకల, తుఫాను హోరులోన గాలి పటములా. పెద్ద మనుషులం కామ పక్కనున్న లెక్కలేదు మేము భక్తులే. బుజ్జి బుగ్గలే మావి ముద్దు పెట్టరా, మీరు దుంగమూర్తి పెట్టుకోమ మేము భక్తులే. చిన్ని చిన్ని నవ్వులం చిట్టి పొట్టి పిల్లలం చుట్టుకుంటే విడిచి బొమ్మే. బ్లాక్ రోడ్డు రెడ్ కారు పైగా మేము బంపర్ ఆఫరు. అలాగ ఉలికి పడకు, ఉలికి పడకు, ఉలికి పడకల, అంటే ఉడికిపోయి ఉరిమి పడకల. ఎగిరి పడకు, ఎగిరి పడకు, ఎగిరి పడకల, తుఫాను హోరులో ఉన్న గాలి పటములా. What is David Ibrahim's full name? David Ibrahim ka pura naam kya hai? A. David Ibrahim. B. Abdul Aziz David Ibrahim. C. Muhammad Said David Ibrahim. D. Abdul Azim Al Hakim Muhammad bin Said Aziz David Ibrahim. B. Lux. D. Aisho Pakka. Tala laga diya jaye. Abdul Azim Al Hakim Muhammad bin Said Aziz David Ibrahim par tala laga diya jaye. देखते हैं कंप्यूटर जी का क्या कहता है। सही जवाब और अगला प्रश्न ब्रेक के बाद। ఒక ఫోన్ కాల్ కోసం ఇంత టెన్షన్ పడుతున్నా ఉంటే రీజన్ చాలా గట్టిదే ఉంటుంది. అవును సార్. అసలు ఎవర్రా నువ్వు? ఫోన్ చేసి ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏం లేదు సార్, నేను సేఫ్ గానే ఉన్నాను, ఈ లోపు మీరు ఏ రకమైన కఠిన నిర్ణయాలు తీసుకోకండి అని చెప్తాను సార్. కఠిన నిర్ణయాలు ఏంట్రా? బయట ఫ్యాన్స్ ఉన్నారా? నువ్వు విడుదలకపోతే ధర్నాలు చేస్తారా? బాంబులు సిటీ మొత్తం బ్లాస్ట్ చేస్తారా? నువ్వు నిజంగా డేవిడ్ బైలకి ఆర్కెస్ట్రా పెడతావేంట్రా? నీ జాలి ఫేసు బేదర్పులు చూస్తుంటే నీకు ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుందిరా, ఫోన్ చేసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మంది కాదే
మూడో వాడిది. హలో హలో సత్య. స్పీకర్ స్పీకర్ అంజయ్ చేసా? సత్య, నేను అరెస్ట్ అయింది చిన్న యాక్సిడెంట్ కేసులో. అసలు వైలెంట్ డిసిషన్స్ అదే అదే కంగారు పడకండి అని చెప్తున్నాను. అంతే అంతే సార్. నీ గురించి నాకెందుకురా కంగారు? ఎవడ్రా నువ్వు? రే భాయ్ బాత్ కర్ కౌన్ బాత్ కర్? మై కృష్ణ బాత్ కర్ రహా తేరా బాప్. సత్య కో ఫోన్ దేపే పాగల్. సత్య ఎవడో సత్యమండి ఎవడ్రా? ఏం మాట్లాడుతున్నావు? ఇది సత్య ఫోన్ కాదా? నువ్వే మందు తాగి ఉన్నావరా? కనీసం సత్యకి ఇదన్నా చెప్పు, నేను రెండు రోజుల్లో బయటికి వస్తాను, ఈ లోపు ఏ పెంట పెట్టదని చెప్పరా? రే నువ్వు బయటకు వస్తే ఏంటి, లోపల ఉంటే నాకేంట్రా? పెట్టే ఫోన్ పెట్టే ఫోన్. పెట్టేసాడు సార్. అంత నచ్చిందా క్యారెక్టర్? యాక్ట్ చేయమంటే జీవిస్తావేంట్రా? డేవిడ్ బాయ్ అన్నట్టు. రే అక్కడ ఫ్లాస్కోలో టీ ఉంది, తీసుకురా సరదాగా మాట్లాడుకుందాం. ఆయన ఎవరనుకుంటారు? డేవిడ్ బాయ్ అండి. నువ్వు కన్ఫర్మ్ చేసావా? అమితాబ్ బచ్చన్ కన్ఫర్మ్ చేశాడు. ఆయన డేవిడ్ బాయ్ చేసిందే నేను. అమితాబ్ బచ్చన్ క్రెడిట్ ఇస్తారంటరా? నాకు ఓ విషయం అర్థమైందిరా. ఆయన డేవిడ్ బాయ్ అన్న. మీరిద్దరు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ అండి. డాడీకా ఫోన్? డాడీకే ఫోను. టార్గెట్ రేస్ చేశారు. కించుమండి ఏజెన్సీ ఏరియా, నంద్యాల ఫారెస్ట్ రోడ్. గుడ్. మొత్తం టీం ఎంత మంది ఉన్నారు? లోకల్ పోలీసు కలిపి మొత్తం 8 మంది సార్. పుద్దె మహల్ కాన్ఫరెన్స్. పిల్లలు మీకు విజిబుల్ డిస్టెన్స్ లో ఉన్నారా? ఇద్దరు పిల్లలు కనిపిస్తారు సార్. నైనా నౌకలి. సార్ పాప ఫోన్ బుక్ లో ఉంది. టార్గెట్ 50-50 డిస్టెన్స్ కూడా లేదు. మీరు అంటే ట్రిగ్గర్ నొక్కేస్తా. విత్ నైన్ ఇన్ బ్యాచ్ కొంచెం తేడాగా ఉంది. మా దగ్గర గన్ ఉందమ్మా. యాసే కట్ సార్. మీరు అంటే పాయింట్ బ్లాంక్ లో కొట్టేస్తాను. వాడు రియాక్ట్ అయ్యే టైం కూడా ఇవ్వను. జస్ట్ రాసి సార్. ఒకసారి నాకు తెలిసి వాడు మీకే కాల్ చేస్తుంటున్నాడు. కాల్ కనెక్ట్ అయిన కొట్టేస్తాను సార్. హలో సార్. కొట్టేస్తున్నాను సార్. మీ అమ్మాయి మాట్లాడుతున్నాడు సార్. డోంట్ షూట్ ఇట్ సార్. విల్ మీ మంచి పోలీస్ డోంట్ రన్. పోలీస్ సార్ పిల్లల్ని అప్పచెప్పడానికి వస్తే చంపేస్తారా? ప్లీజ్ ప్లీజ్ లిసన్ టు మీ. వాళ్ళు మా వాళ్ళు. పోలీస్ సార్ నేను మీ సైడే సార్. పిల్లల్ని వాళ్ళకి ఇచ్చే. అయిపోయింది సారీ. మహాలక్ష్మి వాళ్ళకి పిల్లలు. హలో. పిల్లలు దొరికారు నంద్యాల ఫారెస్ట్ రోడ్. మిగతా 5 కోట్లు డెలివరీ చేస్తే పిల్లల్ని అక్కడ డెలివరీ తీసుకొని చెప్తాను. చినారి బాయ్ చెప్పుకుని వెళ్ళిపోతావా? ఎక్కడి
వాడు మాట్లాడిన దానికి ఇక్కడ జరిగిన యాక్షన్ కి సంబంధం లేదు చందు. సంథింగ్ ఇస్ రాంగ్. హలో సార్, పిల్లలు నా దగ్గర ఉన్నారు సార్. అక్కడి నుంచి బయటపడటం చాలా కష్టం. నువ్వు చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి? మీలోనే ఎవడో ప్లాంట్ ఉన్నాడు సార్, పిల్లల్ని 5 కోట్లకు బేరం పెట్టి సార్. థ్యాంక్ యూ కృష్ణ, నువ్వు ఎవరో కూడా తెలీదు, దేవుడిని చూస్తున్నట్టు నిన్ను ఫోటోలోనే చూస్తున్నా. సారీ సార్, ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి సార్. మా నాన్న హీరో, మా అయితే చచ్చిపోతాం. చెప్పానా? నేను చెప్పానా? మహాలక్ష్మి రైట్ తీసుకో. చెప్తాను సార్, చెప్తాను. నేను పెట్రోల్ బంక్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుండగ నాకు అన్న నెంబర్ నుంచి కాల్ వచ్చింది సార్. హలో, మీ ఇంటికి వచ్చిన 5 కోట్లు నేనే పంపా. నేనెవరో నీకు అనవసరం. పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్పు చాలు, ఇంకో 10 కోట్లు మీ ఇంటికి వస్తాయి. మహాలక్ష్మి ఏం పర్లేదు డాక్టర్. అమ్మాయికి ఏం కాలేదు, కొంచెం బ్లడ్ పోయింది, కాస్త రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఇంతకీ నీతో వచ్చిన పిల్లలు ఏమయ్యారు? అసలే పులులు తిరిగే ఏరియా. స్ట్రైట్ హలో చోటో చుట్టే. పండాపో డాక్టర్, ఈ పిల్లల్ని ఎక్కడైనా చూసావా? చెప్పబెట్టుకున్నా ముద్దులేదా? సత్య, ఆ డాక్టర్ పోలీసులకి కాల్ చేశాడు, అందుకే లొకేషన్ చేంజ్ చేశాను. ఓ బై ది వే, వాడి గర్ల్ ఫ్రెండ్ని నేను ఎత్తుకెళ్ళిపోతున్నా. ఎవడా నువ్వు? మహాలక్ష్మి నీ దగ్గర ఉంటుంది. ఓ, నీ దగ్గర ఉందా ఫోన్? సత్యాన్ని చంపేశావా? వాడేవా, హూ కేర్. ఇందాకే చెప్పావు కదా, ఇది నీకు ప్రాణాలతో కావాలంటే పిల్లల్ని తీసుకుని కొండ మీద ఉన్న చర్చ దగ్గరికి రా. సార్, సార్, మహాలక్ష్మి ఏం చేయదు సార్. She's bleeding. Sir, నేను చేయకండి సార్. One minute. నేను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను సార్. మాకు దీనికి ఏ సంబంధం లేదు సార్. 1 minute. చెప్పు సార్. మహాలక్ష్మికి దీనికి ఏ సంబంధం లేదు. పిచ్చి పాపం సార్, దయచేసి దాన్ని ఏం చేయకండి సార్. ఏమన్నా అంటే ఏం చేయను, నేనైతే చంపేద్దాం అనుకుంటున్నా. చంపేస్తావు? మహాలక్ష్మికి ఏమైనా జరిగితే చంపేస్తావు? నీ వాయిస్ వినగానే కళ్ళు తెరిచింది. వెరీ స్ట్రాంగ్ బాండింగ్. ఇది ఎటు తేలట్లేదురా, ఫస్ట్ దీన్ని చంపేస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. పూర్తి చేస్తా. ఇంకా నీతో పని లేదు. మహాలక్ష్మి కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాప్? పిల్లలే పోతే చెప్పేశారు. ఎవరు చేశారు? నువ్వు ఎక్కడున్నావు?
చైతన్య సార్ డ్రైవ్ తీసుకోవాలి. ఓకే సార్. వాడికి ఏం కావాలంట సార్? చెప్పారు కదా సార్, అర్థం కట్టదా? వాడికి పిల్లలు కావాలి, నాకు మహాలక్ష్మి కావాలి సార్. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేసి మహాలక్ష్మిని కాపాడండి. చూడు, మహాలక్ష్మిని కాపాడే రెస్పాన్సిబిలిటీ నాది. ముందు నేను ఎక్కడ ఉన్నావు చెప్పు. పొరపాటును కూడా బిడ్డల్ని వాళ్ళ చేతికి ఇవ్వకు. మహాలక్ష్మిని ప్రాణాలతో తీసుకొచ్చే పూచి నాది. ట్రస్ట్ మీ, ముందు నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు. అర్థమైంది సార్. మహాలక్ష్మికి ఏమైనా పర్లేదు, నీకు నేను ఎక్కడున్నానో తెలియాలి. మీ పిల్లల్ని మీకు అప్పచెప్పేస్తే మీరు సేఫ్. తర్వాత మహాలక్ష్మి ప్రాణాలతో తీసుకొస్తే నేను మీకు వచ్చి థ్యాంక్స్ చెప్పాలి. లేదంటే మీరు నాకు సారీ చెప్పిందని డెడ్ బాడీ నప్పు చెప్తారు. అంతేగా లేదు సార్, లేదు. వాడు మహాలక్ష్మిని అప్పచెప్పేంతవరకు పిల్లలు నా దగ్గరే ఉంటారు. ఏంటి బెదిరిస్తున్నావు? నాతో ఎక్స్చేంజ్ మాట్లాడుతున్నావు? చచ్చిపోతావు. అదేంటి సార్, ఇందాకే దేవుడు అన్నారు అప్పుడే చంపేస్తానంటున్నారు. పర్లేదు సార్, చంపేయండి. కానీ మహాలక్ష్మిని తీసుకొచ్చాకే. కాంట్రాక్ట్ సార్, 6 కిలోమీటర్స్ అదే. చైతన్య, ట్రై నాట్ టు కిల్ హిమ్. వీలైతే వాడిని చంపకుండా పిల్లల్ని తీసుకురావడానికి ట్రై చేయండి. మీరు రారా సార్. బతుకున్నంత కాలం పిల్లల దృష్టిలో విలన్లా ఉండటం నాకు ఇష్టం లేదు. సారీ సార్, ఇందాక ఫోన్ లేదు, కొంచెం కోపంలో సార్. పిల్లలు ఇక్కడ సేఫే సార్. మహాలక్ష్మి సార్, చెప్పాను కదా సార్, మహాలక్ష్మిని తీసుకొచ్చి పిల్లల్ని తీసుకెళ్ళండి. రాసిన ఏంటి సార్ ఇది? పిల్లలు తీసుకెళ్ళండి సార్, అలాగే మహాలక్ష్మిని కాపాడుకోలేదు సార్. పాపం రా మహాలక్ష్మి, నాకు తప్పితే ఇంకెవరు లేరా? కనిపెడితే నేను భయపడతా కదా, నాకు కనిపెడితే నన్ను భయపెడతారు. చైతన్య!
చైతన్య ఏసీపీ, నీ వీక్నెస్లు అదే నీ పిల్లలు నా దగ్గరికి వచ్చేశారు. అరగంటలో బాయ్ రిలీజ్ అవ్వాలి. ఏం మాట్లాడుతున్నావు? బాయ్ ఎవరు? డేవిడ్ బాయ్. పాయింట్ బ్లాంక్ లో గంట పెట్టి అరెస్ట్ చేశావు. 3 రోజులుగా బాయ్ని నీ కస్టడీలో పెట్టావు. అరగంటలో డేవిడ్ బాయ్ రిలీజ్ అవ్వకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు. చెప్పి నీ టైం వేస్ట్ చేయను. గెట్ టు వర్క్. డేవిడ్ బాయ్ని నేను అరెస్ట్ చేశానంటానేంటి? వీడికి ఏమైనా పిచ్చ కిందా? బయట ఏం జరిగినా సరే బండి తిగద్దు. ఇప్పుడు మా పొజిషన్ ఏంటి సార్? జడ్జి మీ మొగలు కూడా చూడడు. 5,000 ఫైన్ కట్టి అవతల పోమంటాడు. చుట్టూ డోర్ లాక్ చేసుకో. సార్, మహాలక్ష్మి ఫోన్ మాట్లాడింది మీతో. మహాలక్ష్మి కొంచెం దగ్గర చెప్తా సార్. నీకు ఈ గేమ్ అర్థం కావట్లేదా? రమ్మంటే వచ్చేయడమేనా? అది కాదు సార్. మహాలక్ష్మి దగ్గర ఏమన్నా చేసుకుంటారా? మహాలక్ష్మి అన్నెసరీ బ్యాగేజ్ అని చెప్పేసా. బాధ చూస్తుంటే జాలేస్తుందిరా. రే సల్మాన్, చంపే. మొత్తం దింపే.
కావాలంటే దీన్ని తీసుకెళ్ళు. పిల్లల్ని వదిలే. నీకు ఇంకేం అర్థం కాలేదురా. కిస్మత్ నా వైపు ఉందిరా. కిస్మత్ ఎప్పుడు ఒకవైపే ఉండదురా. హలో, నువ్వు చెప్పినట్టే డేవిడ్ బాయ్ని వదిలేస్తాను. పిల్లల్ని ఏం చేయకు. మీరెవరిని వదలక్కర్లేదు సార్. పిల్లలు సేఫ్, మహాలక్ష్మి కూడా. నా పేరు కృష్ణ. శ్రీకృష్ణుడు అంటే కురుక్షేత్రం జరిపించడానికి ఎక్కినాడు రా రథం. మరి నువ్వు దేనికోసం ఎక్కుతా? చమన్ దగ్గర గారు, ఇప్పుడు మీ పొజిషన్ ఏంటి సార్? ఆర్కెస్ట్రా. ఫోన్. ఆడ రాజన్న కుటుంబం కళ్యాణ భోజనం తింటాంది, ఈడ నువ్వు తిన్నాకపోయి సంపరా. వెళ్ళి పక్కన అడిగి చెయ్యి. ఓరి బ్రహ్మ దేవుడో, ఎంత డేంజర్ గాడివో, గిఫ్ట్ గిచ్చి ప్రేమని మరిచినావా పెళ్ళిని. సీత లాంటి ఆ పిల్ల అన్న రావణుడు రా రామ రామ, అందుకే రా ఎంతున్న ప్రేమ బయటికి అసలే చెప్పలేమా. టాక్ నో నో, టచ్ నో నో, డ్రీమ్ నో నో, డూట్ నో నో. ఒకడు బ్రహ్మ, టుగడు జన్మ, ఇచ్చావేం కర్మ.